షాలోమ్ ఫ్రెండ్స్, చర్చలో పాల్గొనబోయే ముందు నేను ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ ప్లే చేస్తాను. దయచేసి అందరూ హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినండి. అసలు క్రైస్తవ్యానికి మూలం ఏమిటి? యేసు. వాస్తవానికి యేసు అనేది మనిషి పేరు అయితే, క్రీస్తు అనేది యేసుకున్న బిరుదు. మనం వాడుకలో యేసు, యేసు క్రీస్తు, క్రీస్తు అనడానికి అలవాటు పడిపోయాం ప్రచారంలో ఉన్నదాన్ని బట్టి. వాస్తవానికి యేసు ఈ క్రైస్తవ్యానికి మొత్తానికి మూలం. అందువల్ల యేసు గురించి మనం కాస్త తెలుసుకుని క్రైస్తవం చరిత్రలో ఏం చేసింది అన్న విషయాల్లోకి మనం తర్వాత వెళ్ళం. పైగా యేసు నిజంగా పుట్టాడా లేదా అనే కనుక ప్రశ్న కనుక మనం వేసుకున్నట్లయితే, బైబిల్లో సువార్తలు చెబుతున్నటువంటి ఆధారాలు తప్ప చరిత్రలో ఎక్కడా యేసు లభించడం లేదు. యేసు పుట్టాడని చెప్పబడుతున్న కాలం నాటికి చరిత్రకారులుగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తులు రాసినటువంటి చరిత్రలో యేసు పుట్టాడని చెప్పబడుతున్న కాలం నాటి పరిస్థితులు ఉన్నాయి తప్ప లోక రక్షకుడైన యేసు జన్మించినట్టుగా ఎక్కడ ఏ చరిత్రకారుడు రాయలేదు. యేసు కంటే 300-500 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి అరిస్టాటిల్, హిప్పోక్రేట్స్, ప్లేటో, సోక్రటిస్ వంటి వాళ్ళ ఛాయలు మనకి చరిత్రలో దొరుకుతున్నాయి కానీ, వాళ్ళ చరిత్రలు మనకి చరిత్రలో దొరుకుతున్నాయి కానీ, ఇంత గొప్పవాడు మానవాడిని రక్షించడానికి పుట్టాడని చెబుతున్నటువంటి యేసు చరిత్ర ఎక్కడా ఏ చారిత్రక గ్రంథంలోనూ లేదు. వీక్షకులారా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు జాగ్రత్తగా ఈ స్టేట్మెంట్ మళ్ళీ ఒకసారి వినండి. 400-500 ఈ స్టేట్మెంట్ దయచేసి జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి వినండి. పరిస్థితులు ఉన్నాయి తప్ప లోక రక్షకుడైన యేసు జన్మించినట్టుగా ఎక్కడ ఏ చరిత్రకారుడు రాయలేదు. యేసు కంటే 300-500 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి అరిస్టాటిల్, హిప్పోక్రేట్స్, ప్లేటో, సోక్రటిస్ వంటి ఛాయలు మనకి చరిత్రలో దొరుకుతున్నాయి కానీ, వాళ్ళ చరిత్రలు మనకి చరిత్రలో దొరుకుతున్నాయి కానీ, ఇంత గొప్పవాడు మానవాడిని రక్షించడానికి పుట్టాడని చెబుతున్నటువంటి యేసు చరిత్ర ఎక్కడా ఏ చారిత్రక గ్రంథంలోనూ లేదు. సో ఈ స్టేట్మెంట్ జాగ్రత్త వినండి. యేసు కంటే, యేసుకు పూర్వం 400 సంవత్సరాల క్రితం పుట్టిన వారి చరిత్ర దొరుకుతుంది కానీ యేసు చరిత్ర దొరకట్లేదని చెప్తున్నాడు. అరిస్టాటిల్, హిప్పోక్రటిస్ ఇలాంటి పేర్లు చెప్పి యేసు చరిత్ర దొరకట్లేదని చెప్తున్నాడు. ఈ యొక్క స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, చాలా అవసరమైన స్టేట్మెంట్ ఇది. నేను మళ్ళీ మీకు వీడియో మధ్యలో చెప్తాను, లైవ్ లో మధ్యలో చెప్తాను ఎందుకు గుర్తు పెట్టుకోమన్నాను. జాగ్రత్త గుర్తు పెట్టుకోండి, యేసుకు పూర్వం పుట్టిన అరిస్టాటిల్, హిప్పోక్రటిస్ అందరూ అంటే యేసు ప్రభు కంటే పూర్వం, అంటే 400 సంవత్సరాలు, అంటే క్రీస్తు పూర్వం 400 సంవత్సరం క్రితం పుట్టిన వారి చరిత్ర దొరుకుతుంది కానీ యేసు ప్రభు చరిత్ర దొరకట్లేదు అంటున్నాడు. ఇది జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. మీరు ఆయన ఎప్పుడు పుట్టాడు, ఏ సంవత్సరంలో పుట్టాడు, ఏ ఊళ్ళో పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఏ తారీఖున పుట్టాడు, ఏ వారం పుట్టాడు, ఏ నెలలో పుట్టాడు అన్న విషయాలు ఎక్కడా కూడా లేవు. ఆ విషయాలు చరిత్రను వదిలేస్తే సువార్తల్లో కూడా లేవు. అందువల్లే మాబోటి వాళ్ళు అసలు యేసు పుట్టలేదయ్యా, పుట్టాడనడానికి తగిన ఆధారాలు లేవని చెబుతుంటే మీరు అలాగే చెబుతారండి నాస్తికులు. మరి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఎందుకు వచ్చిందని ప్రశ్నించేవాళ్ళ సంఖ్య ఎక్కువైంది. సో వీక్షకులారా, ఈరోజు మనం ఏం చేద్దాం అంటే, నేను యాక్చువల్గా 2 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుదాం అనుకున్నాను, స్లేవరీ గురించి అండ్ హిస్టారిసిటీ ఆఫ్ జీసస్ గురించి. సో నేను మొదట హిస్టారిసిటీ ఆఫ్ జీసస్ అండ్ రిలయబిలిటీ ఆఫ్ న్యూ టెస్టమెంట్, మనం న్యూ టెస్టమెంట్ నమ్మొచ్చా నమ్మకూడదా, లేకపోతే న్యూ టెస్టమెంట్ తర్వాతి కాలంలో ఏమన్నా ఫ్యాబ్రికేట్ చేసి కల్పించి రాశారా అన్న విషయాలు మాట్లాడదామని ఒక, ఎందుకంటే నాది 70-75 స్లైడ్స్ ఉన్నాయి. సో తొందరగా అయితే స్లేవరీ గురించి మాట్లాడదాము. మళ్ళీ పల్లె ప్రభుదాసన కూడా మాట్లాడతాడు. పల్లె ప్రభుదాసన అన్నా, వందనాలు అన్నా. ఆరోగ్యం ఎలా ఉందని చెప్పి అడుగుతున్నాను అన్న. మన ఫ్రెండ్స్ ఆరోగ్యం ఎలా? బాగున్నా, దేవుని కృప వల్ల. దేవుని కృప వల్ల, అందరి ప్రార్థన వల్ల కూడా ఆరోగ్యం కుదుటపడింది, పర్వాలేదు. దేవుని కృప వల్ల చెప్పడానికి అందరికి కూడా వందనాలు. నా కొరకు ప్రార్థన చేసినటువంటి వారందరికి
ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, ప్రైజ్ ద లార్డ్. ఓకే అన్న, ప్రైజ్ ద లార్డ్, దేవుని స్తోత్రం. సో యాజ్ యూజువల్ గా ఎవ్రీడే చేస్తున్నట్లు నేను సబ్జెక్టులకు వెళ్ళబోయే ముందు ఈ నాస్తికుల యొక్క మారణ హోమాన్ని పరిచయం చేయదలుచుకున్నాను. వీళ్ళు సృష్టించిన మారణ హోమాన్ని, సృష్టించిన రక్తపాతాన్ని పరిచయం చేయదలుచుకున్నాను. ఎందుకంటే మండే నుంచి అదే చేసుకుంటూ వస్తున్నాను. మండే ఫుల్ ఎపిసోడ్ అంతా ఏథిజం కిల్స్ గురించి మాట్లాడాడు. నాస్తికత్వము చంపుతుంది, దానికి చాతనైంది అది ఒక్కటే, నాస్తికవాదం అనేది సంస్కరణలు తీసుకురాదు, నాస్తికవాదం అనేది మానవత విలువలు పెంపొందించదు, నాస్తికవాదం అనేది శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించదు, అది కేవలం మారణ హోమం సృష్టిస్తుంది, రక్తపాతం సృష్టిస్తుంది, నియంత్రణను తయారు చేస్తుంది, సమస్త మానవాళికి ప్రమాదకరం అని చెప్తూ మండే రోజు ఒక ఎపిసోడ్ చేస్తూ మళ్ళీ ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే ఇతర సబ్జెక్ట్స్ మాట్లాడుతూ ఇలా ఫ్రైడే శుక్రవారం కూడా హిస్టారిసిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, రిలయబిలిటీ ఆఫ్ న్యూ టెస్టమెంట్ మాట్లాడబోయే ముందు మళ్ళీ ఇంకొందరు నాస్తికులు ఏ విధంగా హత్యాకాండ జరిగించారో పరిచయం చేస్తాను. ఎందుకంటే ఈయన గొప్పగా చెప్పాడు కదా, నాస్తికులు ఎవరిని చంపలేదు, మేము ఎవరిని చంపమని చెప్పేసి. అందుకు ఇది తెలుసుకోవాలి అందరూ, ఎందుకంటే చాలా రేర్ గా ఈ సబ్జెక్టు గురించి వింటాం మనము. నాస్తికులు ఇంత మారణము సృష్టించారని చెప్పేసి, నాస్తికత్వం పేరట ఇంత దమనకాండ సృష్టించారనేది చాలా రేర్ గా చాలా కొద్ది మందికి తెలుసు. సో ఇవాళ ఓన్లీ ఒకటే స్లైడ్, ఎందుకంటే నా సబ్జెక్ట్ ఎక్కువ ఉంది, ఇవాళ నేను చెప్పాల్సిన సబ్జెక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ నాస్తికులు సృష్టించిన మారణం గురించి ఒక ఐదుగురిది తీసుకున్నాను. కిప్ కిందెల్ 1982, ఈయన ఎప్పుడు మరణించారని నాకు లభించలేదు కాబట్టి తీసుకోలేదు. ఏథిస్ట్ ఈయన, ఈయన హై స్కూల్ హూ షూట్ అండ్ కిల్ బోత్ హిస్ పేరెంట్స్, తల్లిదండ్రులను చంపాడు, మళ్ళా స్కూల్ కి వెళ్ళి ఇంకో ఇద్దరు స్టూడెంట్స్ చంపాడు, ఇంకొక 35 మంది గాయాలవటాన్ని కారుకున్నారు. ఇతను ఏథిస్ట్, ఇతను ఏమంటాడంటే, ఇఫ్ దెర్ వాజ్ ఎ గాడ్, హీస్ అతను అంటున్న మాటలు ఇది, ఇఫ్ దెర్ వాజ్ ఎ గాడ్ హీ వుడ్ నాట్ లెట్ మీ ఫీల్ ద వే ఐ డూ, దేవుడు అనేవాడు ఉంటే నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా నేను ఫీల్ అవడానికి అనుమతించాడు అని చెప్తూ, దెర్ ఈస్ నో గాడ్ ఓన్లీ హేట్ అని చెప్తూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏథిజంలోకి వెళ్తే ఇలాగే ఉంటుంది, నాస్తికత్వము అలవాటు అవుతే, నాస్తికవాదానికి మనం అప్పగించుకుంటే ఇలాగే మోసపోతాం, ఒక సైకోలాగా తయారవుతాము. అసలు నాస్తికత్వులకు హంబుల్నెస్ అనేది తెలియదండి, హంబుల్నెస్, మీక్నెస్ అనే పదాలకు అర్థం కూడా తెలియదు. మళ్ళీ హ్యూమనిస్ట్ అని చెప్పేసి, హ్యూమనిస్ట్, రేషనలిస్ట్ అని చెప్పేసి జాగ్రన్ వాడుతూ జంగ్లింగ్ చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళని టచ్ చేయండి వీళ్ళు అహంకారం ఉంటుంది, వీళ్ళని టచ్ చేయండి అసలు ఆ విషయాన్ని మనము ఊహించని కూడా ఊహించలేము, అంత విషపూరితంగా ఉంటుంది వీళ్ళ ఆలోచన. ఎందుకంటే వీళ్ళ వాదం నెగ్గించుకోవటానికి వీళ్ళు ఏమన్నా మాట్లాడతారు, అందుకే వీళ్ళు జాగ్రత్తగా ఉండాలా. కిమ్ జాంగ్ యున్, ఈయన ఏథిస్ట్, కిల్ అబౌట్ 70 పీపుల్ జస్ట్ ఇన్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ హిస్ రెయిన్ టు సెక్యూర్ హిస్ పవర్ యాజ్ వెల్ అస్ ఫర్ పర్సనల్ వెల్, అంట వ్యక్తిగత లబ్ధి కోసమును తన అధికార ప్రారంభం దశలోను 70 మందిని చంపేశాడంట. నెక్స్ట్ మైకేల్ ఆడమ్ కర్నెల్, ఏథిస్ట్, ఈయన ప్రేయర్ మీటింగ్ లో ఆడవాళ్ళని చంపెడతాం. సియోంగ్ హ్యూ చో 1984 to 2007, సౌత్ కొరియన్ ఏథిస్ట్, ఇతను మాస్ కిల్లర్, 32 మంది స్టూడెంట్స్ ని చంపాడు. మట్టి జుహాని, సారీ 1986 to 2008, ఏథిస్ట్, ఇతను 10 మందిని స్కూల్ పిల్లల్ని చంపారు. మీరు గమనించండి వీక్షకులారా, వీళ్ళు స్కూల్ పిల్లల్ని చంపడం చూస్తాము, ఆడవారిని చంపడం చూస్తాము, ఆడవారిని మానభంగం చేయటం చూస్తాము, ఆడవారిని దయాదక్షిణం లేకుండా గర్భంతో ఉంటే అబార్ట్ చేసి ఆ పిండాలను గర్భంలో ఉండగానే చంపేయటం చూస్తాము, అంత రక్తపాతం సృష్టిస్తారు వీళ్ళు. ఎటువంటి దయాదాక్షిణలు ఏముండ వీళ్ళకు, అంత బూటకము ఏథిస్ట్లకు, అసలు మానవత్వమే తెలియదు, మానవత్వ విలువలే తెలియదు వీళ్ళకి. ఓ ఉదాహరణ చెప్తాను, మనం నిన్న ఒక వీడియో చేశాం కదా, వీడియో కింద ఒక అతను ఒక ఏథిస్ట్ వచ్చి కామెంట్ పెట్టాడు. ఏమని పెట్టాడంటే, మీరు ఇదంతా మాట్లాడే బదులు అవేవో బుక్కులు తప్పు అంటున్నారు కదా,
మరి డైరెక్ట్ సుప్రీం కోర్ట్ కి వెళ్ళి ఆయన బుక్స్ బ్యాన్ చేయించొచ్చు అని క్వేశ్చన్ కదా అని అంటున్నాడు. అంటూ ఇంకొక కామెంట్ ఏమిటంటే, మీ బైబులే మీరు కరెక్ట్ అంటారు కాబట్టి అదే సమస్య అంటున్నాడు. నేనేం చెప్పానంటే, సరే నీకు బైబుల్ సమస్యాత్మకంగా కనపడింది కదా, మరి నువ్వెందుకు వెళ్ళలేదు కోర్టుకి, సుప్రీం కోర్టుకి బైబుల్ని బ్యాన్ చేయండి భారతదేశంలో చెప్పేసి? అంటే వీళ్ళ తెలివి ఆ విధంగా ఉంటుంది, వాళ్ళకి ఒక్కరికే జ్ఞానం ఉన్నట్టు, వాళ్ళే తెలివిగా ఆలోచించగలుగుతారని, వాళ్ళే తెలివిమంతులని అట్లా అహం ప్రదర్శిస్తుంటారు మన దగ్గర. ఇప్పుడు ఆరు పుస్తకాలు రాసే బదులు 30 సంవత్సరాల సమయం వ్యర్థం చేసే బదులు క్రైస్తవులపై బురద చల్లడానికి, డైరెక్ట్ 30 సంవత్సరాల క్రితమే ఏ రోజైతే బైబుల్ సమస్యాత్మకంగా కనపడిందో, ఏ రోజైతే బైబుల్ సమాజానికి పనికిరాదు, బైబుల్ శాస్త్రీయ దృక్పథ కోణాన్ని అణచివేస్తుంది, బైబుల్ మానవ విలువల్ని తుడిచివేస్తుంది, బైబుల్ సంస్కరణవాదాన్ని తీసుకురాదు, వ్యతిరేకము అని అనుకున్నప్పుడు ఈ పెన్మస సుబ్బరాజు కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించాల్సింది, బైబుల్ని బ్యాన్ చేయండి భారతదేశంలో, మన దేశానికి ఇది అనుకూలం కాదని చెప్పేసి. ఎందుకు 30 సంవత్సరాల నుంచి బైబుల్ని అధ్యయనం చేస్తున్నా చెప్తూ అబద్ధాలు పలుకుతూ ఇంగ్లీష్ నుంచి కేవలం తెలుగులోకి అనువదించి గ్రంథాలు రాస్తున్నాడు పెన్మస సుబ్బరాజుకి ఎందుకు చేతగలేదు మరి సుప్రీంకోర్టుకి వెళ్ళి బ్యాన్ చేయపీటము? సో ఈ విధంగా ఉంటుంది వీక్షకులారా వీళ్ళ ఆలోచన విధానం. సో ఇప్పుడు మనము మన సబ్జెక్ట్లోకి వెళ్దాము. న్యూ టెస్టమెంట్ రిలయబులా కాదా, జీసస్ క్రైస్ట్ హిస్టారికల్ పర్సన కాదా, ఈ రెండు వల్ల ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి కొద్దిగా ఎక్కువ టైం తీసుకునే చర్చిద్దాం వీటి గురించి. ముందు అసలు ఎందుకు రిలయబిలిటీ, ఎందుకు ఇంపార్టెన్స్, బ్యాక్గ్రౌండ్, దాని బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెన్స్ చూద్దాము. తర్వాత మ్యానుస్క్రిప్ట్ ఎవిడెన్స్ చూద్దాము, తర్వాత ఇంటర్నల్ ఎవిడెన్సెస్ చూద్దాము, తర్వాత ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్ చూద్దాము. ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్ వచ్చి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ప్లస్ ఎక్స్టర్నల్ మ్యానుస్క్రిప్ట్స్ లేదా సెక్యులర్ మ్యానుస్క్రిప్ట్స్ లేదా క్రైస్తవేతరులు రాసిన గ్రంథాలలో యేసు ప్రభు గురించి ఏం చెప్పబడింది చూద్దాం. సో ఇది మన రోడ్ మ్యాప్ ఇవాళకి. తర్వాత కంక్లూజన్ చూద్దాం. సో ఎందుకు న్యూ టెస్టమెంట్ హిస్టారిసిటీ రిలయబిలిటీ ఎందుకు మ్యాటర్ అంటే, న్యూ టెస్టమెంట్ చెప్తుంది జీసస్ క్రైస్ట్ ఇస్ గాడ్ అని, న్యూ టెస్టమెంట్ చెప్తుంది ఆల్ మెన్ ఆర్ సిన్నర్స్ అండ్ ఆర్ వర్ది ఆఫ్ పనిష్మెంట్ అని, న్యూ టెస్టమెంట్ లో చెప్పబడుతుంది జీసస్ క్రైస్ట్ డైడ్ టు టేక్ ద పనిష్మెంట్ ఫర్ అవర్ సిన్స్ అని, యేసు ప్రభు మన అందరి కొరకు సిలువపై మన మన స్థానంలో మరణించి మనం పొందవలసిన శిక్షను ఆయనపై వేసుకుని చెప్పి చెప్తుంది. అలాగే కొత్త నిబంధన మాత్రమే యేసు ప్రభు సిలువ వేయబడి భూస్థాపితం చేయబడి మళ్ళా తిరిగి 3 దినాల తర్వాత పునరుద్ధానుడు అయినాడని చెప్పి, రిజరెక్ట్ అయినాడు చెప్పేసి. సో ఇవన్నీ ప్లస్ యేసు ఇవన్నీ న్యూ టెస్టమెంట్ చెప్తున్న విషయాలు కాబట్టి దీని యొక్క రిలయబిలిటీ అనేది మనకు అవసరం. ఎందుకంటే ఇవి అనూహ్యమైన లేకపోతే ఆశ్చర్యకరమైన క్లెయిమ్స్ అంటాం, అంటే ఎవరు కూడా చేయని క్లెయిమ్స్ న్యూ టెస్టమెంట్ చేస్తుంది, ఏ దైవ గ్రంథం చేయని క్లెయిమ్స్ న్యూ టెస్టమెంట్ చేస్తుంది. అందుకే మనకి ఇంపార్టెంట్. ఒకవేళ దీని హిస్టారిసిటీ మనము నిరూపించలేకపోతే, దీని రిలయబిలిటీ నిరూపించలేకపోతే, యేసు ప్రభు హిస్టారికల్ పర్సన్ కాదో నిరూపించలేకపోతే మన విశ్వాసమే వ్యర్థం. చూడండి, న్యూ టెస్టమెంట్ లో చెప్పబడిన విషయాలు మనం నిరూపించలేకపోతే మన విశ్వాసమే వ్యర్థము. దాన్నే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 15:16-17 పౌలు ఈ విధంగా రాస్తున్నాడు, ఫర్ ఇఫ్ ద డెడ్ ఆర్ నాట్ రేస్డ్, నాట్ ఈవెన్ క్రైస్ట్ హాస్ బిన్ రేస్డ్, అండ్ ఇఫ్ క్రైస్ట్ హాస్ నాట్ బిన్ రేస్డ్, యువర్ ఫేత్ ఇస్ వర్త్లెస్, యు ఆర్ స్టిల్ ఇన్ యువర్ సిన్స్. కొత్త నిబంధన ఏవైతే క్లెయిమ్ చేస్తుందో, ఒకవేళ కొత్త నిబంధన యొక్క హిస్టారిసిటీ చారిత్రకత నిరూపించలేకపోతామో మన విశ్వాసము వ్యర్థము. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు, క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకనూ మీ పాపంలోనే ఉన్నారు అని క్లియర్ గా పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 15:16-17 స్పష్టపరిచాడు. అందుకని మనకు కొత్త నిబంధన యొక్క హిస్టారిసిటీ ముఖ్యము, యేసు ప్రభు యొక్క హిస్టారిసిటీ ముఖ్యము, కొత్త నిబంధన రిలయబిలిటీ అనేది మనకు ముఖ్యము. మనం ఏం ప్రూవ్ చేయదలుచుకున్నాము అంటే, ఈ రోజు ఈ లైవ్ లో ఏం ప్రూవ్ చేయదలుచుకున్నాం అంటే, న్యూ టెస్టమెంట్ క్యాన్ బి ట్రస్టెడ్ టు గివ్ అస్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ జీసస్ క్రైస్ట్. కొత్త నిబంధన కానీ మనం విశ్వసించవచ్చు, యేసు ప్రభు గురించి ఖచ్చితమైన విషయాలు
మనకు అది తెలుపుతుందని. అలాగే మోస్ట్ ఆఫ్ ది సెంట్రల్ డాక్సిన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ మనము డిఫెండ్ చేయొచ్చు అని ఈరోజు మనము ఈ లైవ్ లో చర్చించబోతున్నాం. మనం ఈ లైవ్ లో విఆర్ నాట్ టు ప్రూవ్ ద ఇన్స్పిరేషన్ ఇన్నరెన్సీ ఇన్ఫాలిబిలిటీ పర్ఫెక్షన్ ఆఫ్ ది బైబుల్. ఈ ప్రేరేపింపబడిన విధానము లేకపోతే కాంట్రడిక్షన్స్ ఇన్నర్ అవన్నీ మనం పర్ఫెక్షన్ ఇవన్నీ గురించి మాట్లాడలేదు. వాళ్ళ ఓన్లీ కేవలం హిస్టారిసిటీ గురించి మాట్లాడుతున్నాము, దాని యొక్క రిలయబిలిటీ గురించి మాట్లాడుతున్నాము. అది అక్యురేట్ యాజ్ ఇట్ ఈస్ గా మనకు అందిందని నిరూపించబోతున్నాము. ఎటువంటి మార్పులు చేర్పులకు అది గురి కాలేదని నిరూపించబోతున్నాము. సో ఎర్రర్స్ కాంట్రడిక్షన్స్ అవన్నీ మనం ఇవాళ మాట్లాడట్లేదు. ఇప్పుడు ఈ రిలయబిలిటీ అనేది ఎలా డెమాన్స్ట్రేట్ చేయబోతున్నాం, ఎలా నిరూపించబోతున్నాం అంటే, మొదట మనం ఏం చేస్తామంటే ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ కి ఇప్పుడు మనకు లభ్యంలో ఉన్న బైబిల్ మ్యాచ్ అవుతుందా లేదా అంటే మ్యానుస్క్రిప్ట్ ఎవిడెన్స్ చూస్తాం. నెక్స్ట్ ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ అక్యురేట్ గా చారిత్రకత విషయాలు నామోదించినా లేదా, ఇంటర్నల్ ఎవిడెన్స్ ద్వారా చూస్తాము, అంతర్గత ఆధారాల ద్వారా, ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ అంటే బాహ్య అవతలి వెలుపలి ఆధారం ద్వారా మనం ఇవాళ చూద్దాం. సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం కదా, నెక్స్ట్ మ్యానుస్క్రిప్ట్ ఎవిడెన్స్ చూద్దాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, చాలా వరకు న్యూ టెస్టమెంట్ డాక్యుమెంట్స్ ఇప్పుడు పౌలు ఒక సంఘానికి రాశాడనుకో, మళ్ళీ ఆ సంఘస్థుల దగ్గర మళ్ళీ అది కాపీ చేయబడి వాళ్ళు ఒక డాక్యుమెంట్ అది ఉంచుకొని మళ్ళీ ఇంకోటి కాపీ డాక్యుమెంట్ ఇంకో సంఘానికి పంపించడం జరిగేది. జనరల్ గా న్యూ టెస్టమెంట్స్ డాక్యుమెంట్స్ న్యూ టెస్టమెంట్ చెప్పబడిన గ్రంథాలన్నీ ఈ విధంగానే కాపీ చేసుకోవటము, వాళ్ళు ఒక కాపీ ఉంచుకోవటము, ఒక కాపీ ఇంకొక సంఘానికి పంపించటము. అట్లా ఇవన్నీ ఏషియా మైనర్, రోము, గ్రీసు, నార్త్ ఆఫ్రికా ఈ విధంగా స్ప్రెడ్ చేయబడ్డాయి. పౌలు ఒక్కడే అందరికి రాయలేదు, మాథ్యూ ఒక్కడే అందరికి అన్ని సంఘాలకు తను రాసిన సువార్తను అందించలేదు. తను రాసినాక అతన్ని కాపీ చేసుకుని ఆ కాపీ చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఇంకొకరి దగ్గర కాపీ చేసుకుని అట్లా కాపీ చేసుకుని కాపీ చేస్తూ ఒకదాని నుంచి ఒకటి ఒకదాని నుంచి ఒకటి కాపీ చేసుకుని అలా అందరూ స్ప్రెడ్ చేసుకున్నారు. సువార్తలు కానీ పత్రికలు కానీ పౌలుయే కానీ మాథ్యూయే కానీ లూకే కానీ యోహాన్దే కానీ మార్క్దే కానీ పేతురుదే కానీ యాకోబ్దే కానీ ఇలా ఎవరి సువార్త అయినా ఎవరి పత్రిక అయినా అలా స్ప్రెడ్ అయినాయి. కాపీ చేసుకుంటూ 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 స్ప్రెడ్ అయినాయి అనమాట. అది ఒకటి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. సో ఇప్పుడు ఒరిజినల్ నుంచి యథాతథంగా కాపీ చేసుకున్నారా లేదా అని ఎలా నిరూపిస్తాం మనం? పౌలు ఒకసారి ఒరిజినల్ తన స్వహస్తాలతో ఒక పత్రిక రాశాడు, అది ఒరిజినల్. ఆ పౌలు రాసిన పత్రిక నుంచి యథావిధిగా ఉన్నది ఉన్నట్లుగా వీళ్ళు కాపీ చేసుకొని సర్క్యులేట్ చేసుకుంటున్నారా లేదా అనేది ఎలా నిరూపిస్తామంటే, రెండు బేసిక్ రూల్స్ వాడదాం. ఒకటి ఏంటంటే ఎన్ని కాపీస్ ఉన్నాయి అవన్నీ రీకన్స్ట్రక్ట్ చేస్తే సేమ్ మెసేజ్ వస్తుందా లేదా. మనం బైబుల్లో ఇప్పుడున్న బైబుల్కి అనుకూలంగా యథాతథంగా ఉందా లేదా, ఆ థీమ్ అనేది యథాతథంగా పాస్ అయిందా లేదా, అదొకటి. అసలు ఎర్లియర్ కాపీస్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర, సో దట్ ఇప్పుడున్న బైబుల్ నిజమైనది, ఎటువంటి మార్పు గురి కాలేదని నమ్మటానికి ఎర్లియర్ మ్యానుస్క్రిప్ట్స్ లేదా ఎర్లియర్ కాపీస్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర అనేది చూస్తాం. ఈ రెండు బేసిక్ రూల్స్ చూస్తాం అనమాట, ఎన్ని ఉన్నాయి, ఎంత దగ్గరగా ఉన్నది. ఇప్పుడు ఒరిజినల్ వచ్చేసి 2018 జనవరిలో రాసాం అనుకోండి, దాన్ని కాపీ ఎన్నడు రాశారు, ఎన్ని నెలల తర్వాత రాశారు లేదా ఎన్ని సంవత్సరాల తర్వాత దాన్ని కాపీ లభ్యంలో ఉంది మనకు అనేది మనం పరిశీలిస్తామంట. ప్లస్ ఎన్ని ఉన్నాయి అట్లాంటివి అనేది పరిశీలిద్దాం. సో ఏన్షియంట్ మ్యానుస్క్రిప్ట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మీకు ఒక రెండు మూడు పట్టికలు చూపిస్తాను, రెండు మూడు సోర్సెస్ దగ్గర నుంచి తీసుకున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు సీజర్ గురించి మొదటగా రాయబడింది 100-44 BC మధ్యకాలంలో, కానీ మనకు ఎర్లియస్ట్ కాపీ లభ్యంలోకి వచ్చింది 980. చూడండి, క్రీస్తు పూర్వము 100-44 మధ్యకాలంలో రాయబడితే ఒరిజినల్స్,
దాని ఎర్లియస్ట్ కాపీ వచ్చేసి మనకు 980 AD లో లభ్యంలో ఉంది. అంటే మనకు సీజర్ గురించి లభ్యం ఉన్న కాపీ 980 AD సంబంధించింది, మనకి ఇది లభ్యంలో లేదు. సో టైం గ్యాప్ ఎంత? దాదాపు 1000 సంవత్సరాలు. ఈ 1000 సంవత్సరాలు టైం గ్యాప్ ఉన్నా కానీ సీజర్ ఉన్నాడని నమ్ముతాం మనం. ప్లస్ ఆయనకున్న మ్యానుస్క్రిప్ట్స్ ఎన్ని? ఇప్పుడు లభ్యంలో ఉన్న మ్యానుస్క్రిప్ట్స్ ఎన్ని? 10 మాత్రమే. 10 కాపీసే లభ్యంలో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ నాస్తికులు గాని లేకపోతే ఈ హిందుత్వ వాదులు గాని ఎవరైనా సరే, క్రైస్తవ్యాన్ని ప్రశ్నించే ఎవరైనా సరే సీజరు ఉన్నాడని విశ్వసిస్తారు. కానీ ఆ ఉన్నాడని రాయబడిన కాపీ ఎప్పుడుది? సీజర్ గతించిన తర్వాత 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు టైం గ్యాప్ సీజర్ గురించి ఒరిజినల్ గా రాయబడిన తర్వాత కాపీ చేయబడిన మ్యాన్స్క్రిప్ట్ మధ్యలో గ్యాప్ 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాల తర్వాత సీజర్ గురించి లభ్యంలో ఉన్న విషయాలు విశ్వసిస్తారు, మళ్ళా ఉన్నాయని 10 కాపీస్ మాత్రమే. యేసు ప్రభు గురించి విశ్వసించరు మళ్ళా. చూడండి, సీజర్, లీవి, ప్లాటో, టెసిటస్ వీళ్ళందరూ ఈ టైం గ్యాప్ ఏంటంటే వీళ్ళ గురించి ఒరిజినల్ గా రాయబడిన తర్వాత లభ్యంలో ఉన్న కాపీ వచ్చేసి ఈ కాలంలోది. టైం గ్యాప్ ఏంటంటే 1000 ఇయర్స్, 1200 ఇయర్స్, 1000 ఇయర్స్, 900 ఇయర్స్. అంటే ఒరిజినల్ కిను కాపీకి టైం గ్యాప్ 750 ఇయర్స్, 1300 ఇయర్స్, 800 ఇయర్స్, 1300 ఇయర్స్, 900 ఇయర్స్, 400 ఇయర్స్, 1100 ఇయర్స్, 1600 ఇయర్స్, 1500 ఇయర్స్, 1300 ఇయర్స్, 1400 ఇయర్స్, 1200 ఇయర్స్. ఇప్పుడు అరిస్టాటిల్ గురించి నేను ఇందాక చెప్పాను కదా, మీరు జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్పాను కదా. ఇతను ఏమంటాడంటే యేసు ప్రభు కంటే పూర్వం ఉన్న అరిస్టాటిల్, 400 సంవత్సరాల బీసీ కాలం అరిస్టాటిల్ గురించి చరిత్రలో మనకు ఆధారాలు ఉన్నాయి కానీ క్రీస్తు గురించి ఆధారాలు లేవంటున్నాడు. సో అరిస్టాటిల్ గురించి మొట్టమొదట రాసింది ఎప్పుడు? 384 to 332 BC. కానీ మనకు లభ్యంలో ఉన్న కాపీ ఎప్పుడుది? 1180 AD. అంటే 1400 సంవత్సరాల తర్వాత అరిస్టాటిల్ గురించి మనం చదివి నిజమే అరిస్టాటిల్ అనే చరిత్రక పురుషుడు ఉన్నాడని చెప్పి నమ్ముతున్నాము. అక్కడ మ్యాన్స్క్రిప్ట్స్ లభ్యం లేనున్నాయి, 5 మాత్రమే. కానీ యేసు ప్రభు గురించి నమ్మట్లేదు. చూడండి వీళ్ళ యొక్క నేరో మైండెడ్ ఆలోచన, ఇది హేతుబద్ధంగా ఉందా? ఇది రేషనలిస్టిక్ గా ఉందా? ఇది రీజనింగ్ గా ఉందా? ఏమన్నా తార్కికంగా ఉందా? అరిస్టాటిల్ అనేవాడి గురించి 384 to 322 BC కాలంలో ఒరిజినల్ కాపీ రాయబడి ఉంటే మనకు ఒక అతని ఆ కాపీ యొక్క దాని యొక్క కాపీ 1100 AD లభ్యమవుతుంది. అంటే 1300 ఇయర్స్ తర్వాత అరిస్టాటిల్ గురించి ఉన్న సాహిత్యం లేకపోతే డాక్యుమెంట్స్ ఏవైతే లభ్యంలో ఉన్నాయో వాటిని బట్టి మనం విశ్వసించి అరిస్టాటిల్ అనేవాడు నిజంగానే చరిత్రలో ఉన్నాడని చెప్పి చెప్తున్నాం. ఒక వ్యక్తి ఉన్నాడని 1300 సంవత్సరాల తర్వాత లభ్యంలోకి వచ్చిన ఒక డాక్యుమెంట్ ఆధారంగా చెప్తున్నాం. అవి ఎన్ని ఉన్నాయి అట్లాంటివి? కేవలం 5. నేను అందుకే జ్ఞాపకం ఉంచుకొని చెప్తున్నా, వీళ్ళ యొక్క కుట్ర అనేది ఇక్కడ బయటపడుతుంది. ఇప్పుడు హోమర్, హెరోడియస్, ప్లాటో, సీజర్ వీళ్ళందరూ ఇంత, టెసిటస్, ప్లీనీ రాయింగర్. ఇప్పుడు న్యూ టెస్టమెంట్ చూడండి, న్యూ టెస్టమెంట్ చూడండి. క్రీస్తు శకము 50 నుంచి 100 లోపు వ్రాయబడింది. దాని యొక్క కాపీస్ మనకు క్రీస్తు శకము 100 నుండి 150 మధ్య కాలంలోనే లభ్యంలో ఉన్నాయి. ఇక్కడ మీకు టైం గ్యాప్ ఇచ్చాను, 50 ఇయర్స్ టైం గ్యాప్ లో కొన్ని లభ్యంలో ఉన్నాయి, 100 ఇయర్స్ టైం గ్యాప్ లో కొన్ని లభ్యంలో ఉన్నాయి, 150 ఇయర్స్ టైం గ్యాప్ లో కొన్ని లభ్యంలో ఉన్నాయి, 225 ఇయర్స్ టైం గ్యాప్ లో మొత్తం ఎన్టీ రెడీ అయినాయి, న్యూ టెస్టమెంట్ రెడీగా ఉన్నాయి. మొత్తం ఎన్ని మ్యానుస్క్రిప్ట్స్ మనకు? 5366 మ్యానుస్క్రిప్ట్స్ లభ్యంలో ఉన్నాయి. వీళ్ళకి 5, 10, ఒక హోమర్కే 643 ఉంటాయి, మిగిలినందరికి 8, 7, 10, 1 పార్షల్ కాపీ 19 కాపీస్, టెసిటస్కి 20. టైం గ్యాప్ ఎంత చూడండి, 400 సంవత్సరాల టైం గ్యాప్ ఉంటే కూడా అది వాస్తవము, జరిగింది, ఉన్నదని చెప్పి నమ్ముతున్నాము. 1350 ఇయర్స్ టైం గ్యాప్ ఉన్నా కానీ హెరోడోటస్ చరిత్రక పురుషుడు నమ్ముతున్నాము. 1300 ఇయర్స్ టైం గ్యాప్ ఉన్నా కానీ థుసిడిడస్ చరిత్రక పురుషుడు నమ్ముతున్నాము. 1300 ఇయర్స్ టైం గ్యాప్ ఉన్నా కానీ ప్లాటో చరిత్రక పురుషుడు నమ్ముతున్నాము. 1000 ఇయర్స్ టైం గ్యాప్ ఉన్నా కానీ సీజర్ చరిత్రక పురుషుడు నమ్ముతున్నాము.
400 నుంచి 1000 ఇయర్స్ టైం గ్యాప్ ఉన్నా గానీ లీవీ చరిత్రకు పురుషుడు నమ్ముతున్నాము, 1000 ఇయర్స్ టైం గ్యాప్ ఉన్నా గానీ టాసిటస్ చరిత్రకు పురుషుడు నమ్ముతున్నాము, 750 ఇయర్స్ టైం గ్యాప్ ఉన్నా గానీ ప్లీనీ ద యంగర్ చరిత్రక పురుషుడు చరిత్రకారుడు అని చెప్పి నమ్ముతున్నాము. అదే యేసు ప్రభువుకి 50 ఇయర్స్ టైం గ్యాప్ ఉంటే నమ్మట్లేదు మనం, 50 ఇయర్స్ టైం గ్యాప్ ఉంటే నమ్మట్లేదు. ఇది ఇంకా మీకు క్లారిటీ ఉండడానికి ఈ ప్లాటోది, హెరోడోటస్, సుటోనియస్, సీజర్, టెస్టస్, అరిస్టాటిల్ వీళ్ళందరి పెట్టాను, ఇంకా క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, న్యూ టెస్టమెంట్ ఎప్పుడు రాయబడింది అంటే క్రీస్తు శకము 50 నుండి క్రీస్తు శకము 100వ సంవత్సరం లోపు న్యూ టెస్టమెంట్ రాయబడింది అని చెప్తాం. అంటే అన్ని బుక్స్ కలిపి నేను చెప్తుంది, 27 బుక్స్ గురించి నేను చెప్తుంది, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు. ఎర్లియస్ట్ కాపీ ఎప్పుడు అవైలబుల్ ఉంది, 2nd century లోపే, క్రీస్తు శకం 2nd శతాబ్దం లోపే మనకి ఎర్లియస్ట్ కాపీస్ లభ్యంలో ఉన్నాయి. ఎన్ని లభ్యంలో, టైం గ్యాప్ ఎంత, less than 100 years. ఇతరులకు టైం గ్యాప్ చూడండి, 1100 ఇయర్స్, 750 ఇయర్స్, 1200 ఇయర్స్, 800 ఇయర్స్, 1300 ఇయర్స్, 800 ఇయర్స్, 1300 ఇయర్స్, 1200 ఇయర్స్, 1000 ఇయర్స్, 1400 ఇయర్స్, 400 ఇయర్స్, 1400 ఇయర్స్. అలెగ్జాండర్ ది గ్రేట్ కూడా 400 ఇయర్స్ తర్వాత అతని గురించి రాయబడితే అది నమ్మి అలెగ్జాండర్ అనేవాడు నిజంగా ఉన్నాడని చెప్పి నమ్ముతున్నాం. హోమర్ ఇల్యాడ్, హోమర్ అండ్ ఇల్యాడ్, ఇది మన మహాభారతం ఎట్లా, ఇది అట్లా జనరల్ ఒక ఒక వాదన ఏంటంటే మహాభారతం దీని నుంచే కాపీ కొట్టి రాస్తున్నారని చెప్పేసి. దీనికి 500 ఇయర్స్ టైం గ్యాప్ ఉన్నా కానీ ఇది జరిగిందని నమ్ముతున్నాం. మళ్ళీ అక్యురేసీ ఆఫ్ కాపీస్ ఎంత, వీటి ఏంటి కూడా అక్యురేసీ మనకు తెలియదు, ఎందుకంటే 2, 7, 7 అట్లా ఉన్నాయి. హోమర్ కి 643 కాపీస్ ఉన్నాయి, 95% అక్యురేసీ ఉంది. మనకు 5600 కాపీస్ ఉన్నా కానీ 99.50% అక్యురేసీ ఉంది ఆ గ్రంథాలలో, లేకపోతే ఆ కాపీస్ లో ఉన్న సమాచారం మధ్య. సో వీళ్ళ కుట్ర అర్థం చేసుకోండి, అరిస్టాటిల్ లోనే నమ్ముతారు, అలెగ్జాండర్ గ్రేట్ లోనే నమ్ముతారు, హోమర్ నిజమైన వాస్తవిక చరిత్ర నమ్ముతారు, సీజర్ ఉన్నాడని నమ్ముతారు, టెసిటస్ ఉన్నాడని చెప్తారు, ప్లాటో ఉన్నాడని నమ్ముతారు, సుటోనియస్ ఉన్నాడని నమ్ముతారు, హెరోడోటస్ ఉన్నాడని నమ్ముతారు, కానీ యేసు ప్రభు ఉన్నాడని చెప్పి నమ్మరు. మరి యేసు ప్రభు గురించి టైం గ్యాప్ ఎంత తక్కువ, 100 ఇయర్స్ లోపే యేసు ప్రభు యొక్క చరిత్ర మనకు కాపీ రూపంలో లభ్యంలో ఉంది అని నమ్మరు. మీకు ఇంకా ఇప్పుడు నేను చెప్పింది నేను కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతే ఇప్పుడు నేనండి మీకు అర్థమైపోతుంది నేను ఏం చెప్తున్నాను అనేది. చూడండి, ది ఇలియాడ్, ఇది హోమర్, ది ఇలియాడ్, దీని నుండి మహాభారతము కాపీ కొట్టినారని చెప్పేసి ఒక ఆధారం ఉంది. నేను ఆల్రెడీ నా వీడియోస్ లో మాట్లాడినాను, ఒక ఆధారం ఉంది. సో దీన్ని ఎర్లియస్ట్ డేట్ ఆఫ్ రైటింగ్ ఏంటంటే 800 BC, క్రీస్తు పూర్వము 800 సంవత్సరంలో ఇది రాయబడిందని. దీని ఎర్లియస్ట్ కాపీ అవైలబుల్ ఎప్పుడు, క్రీస్తు పూర్వం 400 సంవత్సరం. అంటే టైం గ్యాప్ ఎంత, 400 సంవత్సరాలు టైం గ్యాప్. అంటే ఒరిజినల్ డాక్యుమెంట్ కును కాపీ డాక్యుమెంట్ కు ఉన్న మధ్యలో టైం గ్యాప్ 400 సంవత్సరాలు. ఒరిజినల్ డాక్యుమెంట్ లేదు, మనకు కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ లేదు, ఎవరు కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ లేదు, ఎవరైనా సరే కాపీ డాక్యుమెంట్స్. 400 సంవత్సరాల టైం గ్యాప్ ఉన్నా కానీ అది వాస్తవిక చరిత్ర, అది జరిగింది అందులో చెప్పిన విషయాలు జరిగినని చెప్పి నమ్ముతున్నారు. కానీ అట్ సేమ్ టైం వాటికి ఉన్న మ్యానుస్క్రిప్ట్స్ ఎంత, కొందరు 1000 మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయంటారు, కొందరు 643 మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయంటారు, అందులో కూడా 443 గ్రీక్ మ్యానుస్క్రిప్ట్స్ అంటారు, 200 మిడివల్ మ్యానుస్క్రిప్ట్స్ అని చెప్తా ఉంటారు. టైం గ్యాప్ వచ్చేసి 400 ఇయర్స్ టైం గ్యాప్ ఫస్ట్ కాపీకి. అదే న్యూ టెస్టమెంట్ మొత్తానికి తీసుకుంటే మనకి ఎర్లియస్ట్ డేట్ ఆఫ్ రైటింగ్ క్రీస్తు శకము 45 నుంచి క్రీస్తు శకము 100 సంవత్సరం. ఎర్లియస్ట్ కాపీ అవైలబుల్ క్రీస్తు శకము 100 నుండి క్రీస్తు శకము 150, అంటే బిఫోర్ 2nd century. నెంబర్ ఆఫ్ మ్యానుస్క్రిప్ట్స్ అవైలబుల్ 5800 గ్రీక్ మ్యానుస్క్రిప్ట్స్, కొందరు 5600 అంటారు, కొందరు 5800. నేను 2 సోర్సెస్ చూసినాం కాబట్టి నేను తీసుకున్న సోర్సెస్ యాజ్ ఇట్ ఇస్ పెడుతున్నాను. 8000 ట్రాన్స్లేషన్స్ ఉన్నాయని చెప్తారు, 10000 లాటిన్ కాపీస్ ఉన్నాయని చెప్తారు, మళ్ళా సిరియాకు, అరబిక్, ఇథియోపియకు లాటిన్ కాపీ ఇట్లా చాలా ఉన్నాయని చెప్తారు. ఇప్పుడు దేన్ని నమ్మాలా, నమ్మాలంటే యాక్చువల్ గా నూతన నిబంధన నమ్మాలా. కానీ వీళ్ళు ఏమంటున్నారు,
నూతన నిబంధనలో నమ్మట్లేదు, నూతన నిబంధనలో యేసుక్రీస్తు యొక్క చారిత్రక విషయాలు అంగీకరించట్లేదు, అసలు యేసుక్రీస్తు లేనే లేడు, పుట్టాడలేదు, తెలియదు అని చెప్తున్నారు. మరి వీళ్ళందరూ ఎట్లా నమ్మారు, వీళ్ళందరూ ఎట్లా నమ్ముతున్నారు అంటే అహేతుకమైన తర్క విరుద్ధమైన ఇర్రేషనల్ యొక్క ఇర్రేషనలిస్టిక్ వాదన ఇది. ఇప్పుడు నేను చెప్తున్నాను ఏమని, ఎర్లియస్ట్ కాపీ, ఇప్పుడు ఎర్లియస్ డేట్ ఆఫ్ రైటింగ్ 45 to 100 అని చెప్పి చెప్తున్నాను. ఏ విధంగా నిర్ధారిస్తున్నాం అంటే దాని గురించి కూడా వివరిస్తాను. నేను చాలా చాలా సార్లు ఇచ్చాను, మళ్ళీ ఈ రోజు కూడా వివరిస్తాను. చూడండి, ఇప్పుడు అపోస్తుల కార్యంలో రాయబడిన విషయాలు మనం ఆలోచిస్తే, ఎర్సలేము మందిరం యొక్క ధ్వంసము, ఎర్సలేము యొక్క ముట్టడి, పేతురు పౌలు మరియు యాకోబుల మరణం యొక్క విషయాలు మనము చూడము. కాబట్టి క్రీస్తు శకం 60కి ముందే అపోస్తుల కార్యం రాయబడినట్టు అర్థం చేసుకోవచ్చు. మీకు ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే అపోస్తుల కార్యములు 23 అందులోని 3-4 చదివితే అక్కడ ప్రధాన యాజకుడు ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పౌలు అతను ప్రధాన యాజకుడు అని తెలియకుండా అతనికి వ్యతిరేకంగా మాట్లాడితే, పక్కనున్న వారు అతన్ని గద్దిస్తే నాకు తెలియక అన్నాడు చెప్పి పౌలు ఒప్పుకుంటాడు, తన తప్పును ఒప్పుకుంటాడు. కాబట్టి మనకు అపోస్తుల కార్యములు క్రీస్తు శకము 61కి ముందే రాయబడ్డట్టు మనం నిర్ధారించుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం లూకా సువార్త అపోస్తుల కార్యం కంటే ముందు రాయబడినట్టు మనము అపోస్తుల కార్యము 1 మొదటి 4 చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ లూకా మెన్షన్ చేస్తాడు, ఓ థియోఫిలా, యేసు తను ఏర్పరచుకున్న అపోస్తుల పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమకు చేసుకున్నప్పటి దినం వరకు ఆయన చేయుటకును బోధించటకును ఆరంభించిన వాటి అన్నింటిని గురించి నా మొదటి గ్రంథమును రచించి తిని. ఆ మొదటి గ్రంథమే లూకా సువార్త. ఇప్పుడు పౌలు రాసిన పత్రికలకు స్పష్టమైన ఆధారాలు దొరికినాయి. క్రీస్తు శకం 63-64 మధ్య కాలంలో తిమోతికి రాసిన మొదటి పత్రికలో లూకా సువార్త 10వ అధ్యాయంలోని 6-7 వచనాలు చెప్పబడిన విషయాన్ని వివరిస్తూ, అలాగే లూకా సువార్త 22వ అధ్యాయంలోని 19-20 చెప్పబడిన విషయాన్ని, క్రీస్తు శకం 53-54 మధ్య కాలంలో రాసిన మొదటి కొరింథీయుల పత్రికలో 11వ అధ్యాయంలోని 23-24 చెప్పడాన్ని బట్టి లూకా సువార్త క్రీస్తు శకం 53 లేదా 54 కంటే ముందే రాసినట్టు మనకు నిర్ధారణ అవుతుంది. ఎందుకంటే లూకా సువార్తలోని విషయాలే పౌలు తన పత్రికలో మెన్షన్ చేస్తుంది కాబట్టి. లూకా సువార్తను పరీక్షించినట్టయితే లూకా సువార్త మార్కు సువార్తలు నుండి కొన్ని విషయాలు తీసుకొని తన సువార్త రాస్తాడు. దాన్ని బట్టి మార్కు సువార్త లూకా సువార్త కంటే ముందుగా, అనగా క్రీస్తు శకం 45 నుండి 50 మధ్య కాలంలో రాసినట్టు మనము నిర్ధారించుకోవచ్చు. అందుకే నేను చెప్తున్నాను ఎర్లియస్ట్ డేట్ ఆఫ్ రైటింగ్ 45 నుండి 100 AD అని. ఇప్పుడు నేను ఎర్లియస్ట్ కాపీ అవైలబుల్ క్రీస్తు శకం 100 నుండి 150 మధ్య కాలం చెప్తున్నాను కదా, దానికి ఆధారాలు చూపిస్తాను. చూడండి, ఇది P52 మ్యానుస్క్రిప్ట్ అంటారు. ఇది ఎర్లియస్ట్ మ్యానుస్క్రిప్ట్. దీని డేటింగ్ వచ్చేసి క్రీస్తు శకం 100 నుండి 150 నిర్ధారించారు. ఇందులో 14 లైన్స్ కనపడతాయి మనకు. ఎక్కడిది అంటే అది యోహాను సువార్తలోని 18వ అధ్యాయంలోని 31 నుండి 33, అలాగే యోహాను సువార్త 18వ అధ్యాయంలోని 37 నుండి 38 స్పష్టంగా ఆ మ్యానుస్క్రిప్ట్ లో మనకు అందుబాటులోకి వచ్చినాయి, మనకు దొరికినాయి అన్నమాట. నెక్స్ట్ P90 మ్యానుస్క్రిప్ట్, ఇది 150 AD దీని డేట్ నిర్ధారించారు. దీంట్లో చూస్తే యోహాను సువార్తలోని 18వ అధ్యాయంలోని 36వ నుండి 19వ అధ్యాయంలోని 1వ వచనం వరకు, అలాగే 19వ అధ్యాయంలోని 7వ వచనం వరకు, 1 నుంచి 7వ వచనం వరకు ఇందులో మనకు దొరికిందనమాట. అలాగే P104 నేను కొన్నే పెడుతున్నాను, ఎక్కువ తీసుకోలేదు, కొన్ని మనకు మీకు అవగాహన కలగడానికి, మ్యానుస్క్రిప్ట్ అవగాహన, దాని రిలయబిలిటీ, దాన్ని ఎలా విశ్వసించాలి మనము, న్యూ టెస్టమెంట్ ఉన్నదిగా కాపీ చేయబడాలని వివరించడానికే ఈ మ్యానుస్క్రిప్ట్స్ గురించి మాట్లాడుతున్నాను. P104 మ్యానుస్క్రిప్ట్, ఇది డేటెడ్ 150 AD క్రీస్తు శకం. ఇందులో మత్తయి సువార్తలోని 21వ అధ్యాయంలోని 34 నుంచి 37 వచనాలు, 43-45 వచనాలు రాయబడి ఉండటం కనుగొన్నారు. అలాగే P98 మ్యానుస్క్రిప్ట్, ఇది డేటెడ్ 150 AD, దీంట్లో ప్రకటన గ్రంథంలోని 1వ అధ్యాయం మొత్తం ఉంది. P77 దీని యొక్క డేట్ 150 నుంచి 225 AD అని నిర్ధారించారు.
ఇందులో మత్తయి సువార్తలో చెప్పబడిన 23 అధ్యాయంలో 30 నుండి 39 వచనాలు మనకు కనపడతాయి. నెక్స్ట్ P46, ఇది క్రీస్తు శకం 170 మధ్య కాలంలో, క్రీస్తు శకం 170 నుండి 225 మధ్య కాలంలో రాయబడిందని చెప్పి నిర్ధారించారు. ఇందులో మనకు రోమా పత్రికలోని 5వ అధ్యాయం 6వ అధ్యాయం 8 నుండి 15 అధ్యాయాలు కనబడతాయి. హెబ్రీ పత్రిక మొత్తం కనబడుతుంది, మొదటి 2 కొరింథీయుల పత్రిక కనబడుతుంది, ఎఫెసీ పత్రిక కనబడుతుంది, గలతి పత్రిక కనబడుతుంది, ఫిలిప్పీ పత్రిక కనబడుతుంది, కొలసి పత్రిక కనబడుతుంది, మొదటి తీసులోకి రాసిన పత్రికలని మొదటి అధ్యాయం 5వ అధ్యాయం కనబడతాయి అన్నమాట ఈ మ్యాన్స్క్రిప్ట్ లో. నెక్స్ట్ P6 మ్యాన్స్క్రిప్ట్, దీని యొక్క డేట్ వచ్చేసి క్రీస్తు శకం 100 నుండి 200 మధ్య కాలంలో అని చెప్పేసి నిర్ధారించారు. ఇందులో యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలోని నుండి 6వ అధ్యాయం వరకు, 11 మళ్ళీ మొదటి అధ్యాయంలోని మొదటి వచనం నుంచి 6వ అధ్యాయంలోని 11వ వచనం వరకు, 6వ 35వ వచనం నుంచి 14వ అధ్యాయంలోని 26వ వచనం వరకు, మళ్ళీ 29 నుండి 30వ వచనం వరకు, మరి 15వ అధ్యాయం నుండి 2వ వచనం నుండి 26వ వచనం వరకు, అట్లా 16వ అధ్యాయంలో 22వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో ఇట్లా ఇందులో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ P45, ఇది వచ్చేసి క్రీస్తు శకం 250. ఇందులో మత్తయి సువార్తలోని 20వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు, మళ్ళీ 25వ అధ్యాయం నుండి 26వ అధ్యాయం వరకు, మార్క్ సువార్తలోని 4వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు, 11వ అధ్యాయం 12వ అధ్యాయం వరకు, లూకా సువార్తలోని 6వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు, 9 నుండి 14వ అధ్యాయం వరకు, యోహాన్ సువార్త 4వ అధ్యాయం నుండి 5వ వరకు, 10వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు, అపొస్తల కార్యంలో 4వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు లభ్యంగా ఉంది. ఇవన్నీ ఏంటంటే డామేజ్ కండిషన్ లో దొరికినవి. డామేజ్ కండిషన్ లో దొరికినప్పుడు ఏదైతే సేఫ్ గా రిట్రైవ్ చేయగలిగారో, ఆ రిట్రైవ్ చేసిన ఆ మ్యానుస్క్రిప్ట్స్ లో ఏముంది అంటే ఇది ఉంది అని నేను మీకు చెప్తున్నా అన్నమాట. సో క్రీస్తు శకము 330 నుండి 360 మధ్య కాలంలో వచ్చరికి కోడెక్స్ సినాటికస్ అని చెప్పేసి కంప్లీట్ న్యూ టెస్టమెంట్ మనకు దొరుకుతుంది. ఇప్పుడు నేను 5600 నుంచి 5800 మ్యానుస్క్రిప్ట్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పాను కదా, ఇన్ని ఇన్ని కాపీస్ ఉన్నాయని చెప్పాను కదా, మరి ఇందులో వేరియంట్స్ ఉన్నాయా అంటే లెస్ దాన్ 4000 వేరియంట్ టెక్స్చువల్ వేరియంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ రీడింగ్ ఆఫ్ వర్డ్స్ ఫ్రేజెస్ ఆర్ ప్యాసేజెస్. కానీ ఇక్కడ కూడా మీకు డాక్టరల్ గా డిఫరెన్స్ ఉండదు, థీమ్ డిస్టర్బ్ అవ్వదు, ఎటువంటి వేరియంట్స్ అనేది కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను. చూడండి వేరియంట్ అంటే మీకు ఉదాహరణకు మత్తయి సువార్త 1వ అధ్యాయంలోని 6వ వచనం పెట్టాను చూడండి, కొన్ని మ్యానుస్క్రిప్ట్స్ లో డేవిడ్ అని మాత్రమే మెన్షన్ చేయబడి ఉంటుంది, కొన్ని మ్యానుస్క్రిప్ట్స్ లో డేవిడ్ ద కింగ్ అని చెప్పి మెన్షన్ చేయబడి ఉంటుంది. ఇది వేరియంట్ అంటే అర్థం చేసుకోండి, వేరియంట్స్ అంటే తేడాలు ఉన్నాయి అంటే అదేదో ఓ పెద్ద మిస్టేక్స్ ఉన్నాయని కాదు అర్థం, వాడిన భాష తర్జుమాలు చేసేటప్పుడు పదాలు అవి నేను వాటి గురించి నేను మాట్లాడుతున్నాను. అందుకే ఉదాహరణగా మత్తయి సువార్తను 1వ అధ్యాయంలో 6వ వచనం పెట్టాను, డేవిడ్ ఆర్ డేవిడ్ ద కింగ్ అని రెండు రకాలుగా ఉంటుంది, ఒక్కొక్క దాంట్లో డేవిడ్ అని మాత్రం ఉంటుంది, ఇంకొక దాంట్లో డేవిడ్ ద కింగ్ అని ఉంటుంది, అది మనకి పెద్ద తేడా కాదు, పెద్ద వేరియంట్ కాదు. చూడండి మీకు ఇప్పుడు మనకు లభ్యంలో పెట్టాను, మనం మన బైబుల్ నుంచి పెట్టాను, కేజీ బైబుల్ నుంచి, ఇప్పుడున్న కేజీ బైబుల్ నుంచి, అండ్ జెస్సి బిగాట్ డేవిడ్ ద కింగ్ అండ్ డేవిడ్ ద కింగ్ బిగాట్ సాల్మన్ ఆఫ్ హర్ దట్ హ్యాడ్ బీన్ ద వైఫ్ ఆఫ్ ఉరియాస్ అని ఉంటుంది. కొన్నిట్లో ఎట్లా ఉంటుంది అంటే అండ్ జెస్సి బిగాట్ డేవిడ్ అండ్ డేవిడ్ బిగాట్ సాల్మన్ ఆఫ్ హర్ దట్ హ్యాడ్ బీన్ ద వైఫ్ ఆఫ్ ఉరియాస్ అని ఉంటుంది, ఇది ద కింగ్ అనేది మనకు ఉండదన్నమాట. అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయంలోని 2వ వచనం తీసుకుంటే ఇన్ ద ప్రొఫెట్స్ అని ఉంటుంది, కొన్నిట్లో కొన్నిట్లో ఇన్ ఐసే ద ప్రాఫిట్ అని ఉంటుంది. యోహాన్ సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చూసుకుంటే ద ఓన్లీ బిగాటన్ సన్ అని కొన్ని మ్యానుస్క్రిప్ట్స్ లో ఉంటే ద ఓన్లీ బిగాటన్ గాడ్ అని చెప్పేసి కొన్ని మ్యానుస్క్రిప్ట్స్ లో ఉంటుంది. యోహాన్ సువార్త 1వ అధ్యాయం 34వ వచనం చూసుకుంటే ద ఎలెక్ట్ వన్ అని ఉంటుంది కొన్నిట్లలో, కొన్ని మ్యానుస్క్రిప్ట్స్ లో, ఇంకొన్ని మ్యానుస్క్రిప్ట్స్ లో ద ఎలెక్ట్ సన్ అని ఉంటుంది ఆర్ ద సన్ అని ఉంటుంది. ఇలా పెద్ద తేడా ఏమి ఉండదు, మైనర్ వాడుక భాషలో ఉన్న డిఫరెన్సెస్ మనకు అక్కడ వేరియన్స్ లా కనపడతాయి. సో ఇప్పుడు మనం ఈ మ్యానుస్క్రిప్ట్స్ ఎవిడెన్స్ ద్వారా ఏం నిర్ధారిస్తున్నాము, ఏం ప్రతిపాదిస్తున్నాము, లేకపోతే ఏం తీర్మానిస్తున్నాము, ఏం కంక్లూజన్కి వస్తున్నామంటే, చర్చ్ ఎప్పుడు కూడా తన సొంతంగా న్యూ టెస్టమెంట్ ని రాయలేదు. మొదటి కంక్లూజన్ అది, చర్చ్ తన సొంతంగా
న్యూ టెస్టమెంట్ ని రీరైట్ ఎప్పుడు చేయలేదు. ద చర్చ్ కుడ్ నాట్ హ్యావ్ రీరిటెన్ ద న్యూ టెస్టమెంట్ అనేది ఒకటి మనకు అర్థమవుతుంది. ఇట్ ది సేమ్ టైం ఈ దొరికిన కాపీస్ ఒక ఆధారాన్ని బట్టి వీ క్యాన్ అక్యురేట్లీ రీకన్స్ట్రక్ట్ ద ఒరిజినల్ టెక్స్ట్. ఒరిజినల్ టెక్స్ట్ లో ఈ విధంగానే రాయబడి ఉందని చెప్పేసి మనం అక్యురేట్ గా రీకన్స్ట్రక్ట్ చేయగలం. ఇప్పుడు మనకు లభ్యంలో ఉన్న బైబుల్లో ఉన్న ఏవైతే బుక్స్ ఉన్నాయో, ఆ బుక్స్ లో ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో, ఆ చాప్టర్స్ లో ఏవైతే వర్సెస్ ఉన్నాయో అవి అక్యురేట్ గా ఒరిజినల్ టెక్స్ట్ లో ఆ విధంగా ఉందని చెప్పేసి రీకన్స్ట్రక్ట్ చేయగలం మనం. అట్ ది సేమ్ టైం టెక్స్చువల్ వేరియన్స్ ఎక్కడ కూడా మన క్రైస్తవ డాక్ట్రిన్ కి ఎక్కడ కూడా వ్యతిరేకంగా లేదు. సింగిల్ డాక్ట్రిన్ కి వ్యతిరేకంగా కూడా లేదు. యేసు ప్రభు దేవుడు అంటే అన్ని మ్యాన్స్క్రిప్ట్స్ కూడా యేసు ప్రభు దేవుడు అని చెప్పి నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ న్యూ టెస్టమెంట్ యొక్క హిస్టారిసిటీ ఎందుకు ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇంపార్టెన్స్ ఏంటో చూసాము. తర్వాత మ్యాన్స్క్రిప్ట్ ఎవిడెన్స్ చూసాము. నెక్స్ట్ ఇంటర్నల్ ఎవిడెన్స్ చూద్దాం. సో ఇంటర్నల్ ఎవిడెన్స్ కూడా మనకు చాలా ప్రాముఖ్యం. ఇంటర్నల్ ఎవిడెన్స్ బట్టి ఆ రాయబడిన విషయాలను బట్టి ఓహో వాస్తవంగా జరిగిన సంఘటన వీళ్ళు రాశారు, కుక్కటి పురాణం ఏం రాయలేదు, ఒక దగ్గర కూర్చొని ఇష్టం వచ్చినట్టు రాయలేదు అనే నిర్ధారణకు వస్తాం. సో మనం పాజిటివ్ గా ఇంటర్నల్ ఎవిడెన్స్ చూద్దాం. ఈ న్యూ టెస్టమెంట్ అనేది ఒక చారిత్రక గ్రంథం అని చెప్పేసి మనకు స్పష్టంగా న్యూ టెస్టమెంట్ లో చెప్పబడిన అన్ని ఇప్పుడు సువార్తలు ఉన్నాయి, అవి యేసు ప్రభు యొక్క చరిత్రను గురించి చెప్తుంది. పౌలు రాశాడు చరిత్ర రాశాడు, పేతురు రాశాడు చరిత్ర రాశాడు, యాకోబు రాశాడు చరిత్ర రాశాడు. ఎందుకంటే వీళ్ళు మన మన గ్రంథాన్ని ఒక చారిత్రక గ్రంథంగా గుర్తించడానికి భయపడతారు, దాన్ని విశ్వసించరు. అది చారిత్రక గ్రంథం కాదు, క్రైస్తవులు రాసేసుకున్నారు అని చెప్పేసి తప్పించుకుంటాను చూస్తారు. కానీ అదే చారిత్రక గ్రంథం అని చెప్పేసి నిర్ధారించడానికి భయపడతారు. కానీ మనం ఇంటర్నల్ ఎవిడెన్స్ బట్టి యాక్చువల్ గా వీళ్ళు చరిత్రను రాస్తున్నారు, ఉన్నది చూచి వాళ్ళు చూసింది, ఐ విట్నెస్ చెప్పింది, అదే రాస్తున్నారని చెప్పేసి మనకు స్పష్టంగా వాళ్ళు చరిత్రను లిఖిస్తున్నారని చెప్పి అర్థమవుతుంది. లూకా సువార్త మొదటి అధ్యాయం మొదటి నుంచి 4 వచనాలు చూస్తే స్పష్టంగా ఇక్కడ లూకా అంటాడు ఏమంటే, మెనీ హావ్ అండర్టేకెన్ టు డ్రాప్ అన్ అకౌంట్ ఆఫ్ ద థింగ్స్ దట్ హావ్ బీన్ ఫుల్ఫిల్డ్ అమాంగ్ అస్ జస్ట్ యాజ్ దే వర్ హ్యాండెడ్ డౌన్ టు అన్న ప్రభుదాస్ అన్న పల్లె ప్రభుదాస్ అన్న చెప్పండి అన్న. అన్న తెలుగు బైబుల్ ఉంటే దయచేసి లూకా సువార్త మొదటి అధ్యాయంలోని మొదటి 4 వచనాలు చదవవా. ఓకే ఓకే అన్న చదువుతానా ప్లీజ్. మ్యూట్ లో ఉన్నావు. లోకా సువార్త మొదటి అధ్యాయము చెప్పనా? మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు. ఘనత వహించిన థియోఫిల ఆరంభము నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు. కనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నట్టుకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించడం యుక్తమని ఎంచి తిని. చూడండి స్పష్టంగా లూకా చెప్తున్నాడు ఐ విట్నెసెస్ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన రిసోర్సెస్ ఇవన్నీ అన్ని పరీక్షించి ఒక క్రమ పద్ధతిలో నీకోసం రాస్తున్నాను చెప్పేసి చెప్తున్నాడు లూకా. స్పష్టంగా చరిత్ర రాస్తున్నారు వీళ్ళు. చూడండి ఇంగ్లీష్ లో కూడా చదువుతాను నేను, జస్ట్ యాజ్ దే వర్ హ్యాండెడ్ డౌన్ టు అస్ బై దోస్ హూ ఫ్రమ్ ద ఫస్ట్ వేర్ ఐ విట్నెసెస్ అండ్ సర్వెంట్స్ ఆఫ్ ద వర్డ్ దేర్ఫోర్ సిన్స్ ఐ మై సెల్ఫ్ హ్యావ్ కేర్ఫుల్లీ ఇన్వెస్టిగేటెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సీమ్ గుడ్ ఆల్సో టు మీ టు రైట్ అన్ ఆర్డర్లీ అకౌంట్ ఫర్ యూ మోస్ట్ ఎక్సలెంట్ థియోఫిలస్.
దట్ యు మే నో ద సర్టనిటీ ఆఫ్ థింగ్స్ యు హావ్ బీన్ టాట్ అని స్పష్టంగా లూకా మెన్షన్ చేస్తున్నాడు ఇక్కడ. అన్న మ్యూట్ చేసుకో. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మీరు యోహాన్ సువార్త 18 17 27 వచనం చదివిన, లూకా సువార్త 22 54 62 వచనం చదివిన, మార్కు సువార్త 14 62 66 72 వచనం చదివిన, మీకు అసలు ఎందుకు రాశారు ఇవి? రాయకుండా ఉంటే ఇంకా బాగుంటుంది కదా, ఇది చెప్పాల్సిన అవసరం ఏముంది, ఇది అందరికి తెలియాల్సిన అవసరం ఏముంది అన్న ఆలోచన వస్తుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏది కూడా దాచిపెట్టదలుచుకోలేదు. అంటే పుక్కటి పురాణం కాదు కదా రాస్తుంది, వాస్తవంగా జరిగిన విషయాలు చారిత్రకంగా వాళ్ళు ఉన్నదిన్నట్లుగా రాసుకుంటూ వచ్చారు. ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ యేసు ప్రభు గురించి ఒక కథను సృష్టిస్తూ, యేసు ప్రభు అనే ఒక మిత్ క్యారెక్టర్ను సృష్టించి, లేని ఒక క్యారెక్టర్ను సృష్టించి, ఒక ఫిక్షన్ క్యారెక్టర్ను సృష్టించి, ఆ ఫిక్షన్ క్యారెక్టర్ చుట్టూ కథలలో లేదు, అక్కడ జరిగిన జరిగినట్టు వాళ్ళ కళ్ళెదుట ఏం జరుగుతుందో అది మాత్రమే రాస్తూ వచ్చారు. ఐ విట్నెస్ ఏదైతే చెప్తున్నారో అది మాత్రం రాసుకుంటూ వచ్చారు. మీకు ఉదాహరణకు గలతి పత్రిక 2:11-21 వచనం తీసుకుంటే, అక్కడ పౌలు మనం పేతుర్ని ఖండిస్తున్నట్టు చూస్తాం. మనకు అనిపించవచ్చు, అరే పేతురు ఇంత పెద్దవాడు కదా, పౌలు ఖండించాల్సిన అవసరమే ఉంది, సపరేట్ గా ప్రైవేట్ గా చెప్పొచ్చు కదా, అసలు రాయాల్సిన అవసరమే వచ్చింది, అందరికి చెప్పాల్సిన అవసరం వచ్చింది అని ఆలోచన వస్తుంది. ఇక్కడ ఇష్యూ ఏంటి? పేతురు అంతకుముందు అన్నిలతో కూర్చొని భోంచేసేవాడు, జెరూసలేం నుంచి సున్నతి పొందిన వారు రాగానే పేతురు ఏం చేశాడు? వీళ్ళతో కూర్చొని తినకుండా కేవలం సున్నతి చేసుకున్న వారితో, అంటే యూదులతో కూర్చొని తినడం స్టార్ట్ చేశాడు. ఇతన్ని చూసి బర్నబాస్ కూడా ఆ విధంగా చేయటం చూస్తాం. అప్పుడు పౌలు స్పష్టంగా పేతురుని అందరం నిలదీస్తాడు, నువ్వు చేస్తుంది తప్పు అని. ఇది రాయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ పుక్కటి పురాణం రాయదలుచుకుంటే, ఒక ఫిక్షన్ స్టోరీ రాయదలుచుకుంటే ఇవన్నీ రాయటం ఎందుకు అవసరం లేదు కదా? అంటే వీటన్నింటి బట్టి మనం అర్థం చేసుకుంటే ఏంటిది, వాళ్ళు ఉన్నది ఉన్నట్లుగా చరిత్రను ఎటువంటి మార్పు చేర్పు లేకుండా, ఎటువంటి కల్పితాలు లేకుండా రాస్తున్నారు. ఇప్పుడు మన హైందవ సోదరులకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే ప్రక్షిప్తాలు ప్రక్షిప్తాలు ఏం లేవు, యాజ్ ఇట్ ఈస్ ఉన్నది ఉన్నట్టుగా రాస్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. కొన్ని అన్కంఫర్టబుల్ విషయాలు కూడా మనం చూస్తాం. కొన్ని చూడంగానే అరే ఇది ఎందుకు రాసినారు, ఇది రాయకపోతే బాగుంటుంది కదా, ఇది చెప్పాల్సిన అవసరమే ఉంది అని అనిపిస్తుంది. డిఫికల్ట్ అర్థం చేసుకుంటే డిఫికల్ట్ ఉంటుంది. ఉదాహరణకు మార్కు సువార్త 6:5 ఏమని ఉంటుంది ఇక్కడ, అండ్ యూ కుడ్ దేర్ డూ నో మైటీ వర్క్. యేసు ప్రభు అక్కడ ఎటువంటి ఘనమైన క్రియలు చేయలేకపోయినాడు అని చెప్పి ఉంటుంది. అక్కడ మీరు చూస్తే స్వస్థపరచలేకపోయినాడు 4 అట్లా ఉంటుంది. అదేంటి యేసు ప్రభు గురించి విధంగా ఎందుకు రాశారన్న ఆలోచన వస్తుంది. యేసు ప్రభు దేవుడు అంటారు, యేసు ప్రభు అద్భుతాలు చేశాడు అంటాడు, మరి ఇక్కడ యేసు ప్రభు చేయలేదని చెప్పి రాస్తున్నారు కదా అన్న ఆలోచన వస్తుంది. నిజంగా పుక్కటి పురాణం అయితే యేసు ప్రభుని ఒక ఫిక్షన్ క్యారెక్టర్ గా ప్రజెంట్ చేసి చుట్టూ ఒక పుక్కటి స్టోరీ అల్లుతా ఉంటే ఇట్లా రాస్తారా? సేమ్ అదే విధంగా మార్క్ సువార్త 13:32 కూడా చాలా మంది మనం ప్రశ్నిస్తుంటారు, సమయం తెలియదంట, ఆయనకు తెలియదంట, కేవలం దేవుడికే తెలుసు అంట, యేసు ప్రభు దేవుడు ఎట్లా చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ వచనం పట్టుకుని మీకు అందరికి ఐడియా వచ్చింది నేను ఏ వచనం గురించి మాట్లాడుతున్నాను. ఎప్పుడు ఈ సమయాన్ని శిష్యులు అడిగినప్పుడు యేసు ప్రభు అంటాడు, బట్ ఆఫ్ దట్ డే అండ్ దట్ అవర్ నో నో మ్యాన్, ఏ మనిషి కూడా ఆ సమయం ఆ దినము తెలియదు, ఏంజల్స్ కూడా తెలియదు, ఈవెన్ నాకు కూడా తెలియదు, బట్ కేవలం తండ్రికి మాత్రం తెలుసు అని చెప్తాడు. అప్పుడు మనకు అనిపిస్తుంది ఇది ఎందుకు రాయాల్సిన అవసరం ఏముంది అంటే, ఇక్కడ యేసు ప్రభుని తక్కువ చేసి చూపిస్తున్నాం కదా, రాయాల్సిన అవసరం లేదు కదా, కానీ ఉన్నది ఉన్నట్టుగా రాశారంటే వాళ్ళు వాస్తవంగా తమ కళ్ళెదుటే ఏవైతే జరిగిందో, తాము ఏదైతే చూశారో అదే రాస్తున్నారు. వీళ్ళు కల్పించి ఏం రాయట్లేదు. అలాగే యేసు ప్రభు యొక్క బాప్తిజం, యేసు ప్రభు బాప్తిజం తీసుకున్నాను రాయాల్సిన అవసరం ఏముంది, ఆయనకు బాప్తిజం అవసరం ఏమొచ్చింది? మళ్ళా యేసు ప్రభు యొక్క ఖాళీ సమాధిని మొట్టమొదటిగా స్త్రీలు దర్శించాలని చూస్తాం, శిష్యులందరూ ఏమైనారు? స్త్రీలే ఎందుకు వెళ్ళినారు? శిష్యులకు ఏమైంది?
అన్న ఆలోచన వస్తుంది కదా. కానీ అవన్నీ రాసినారు అవి మనకు కొద్దిగా అన్కంఫర్టబుల్ గా అనిపించవచ్చు, డిఫికల్ట్ గా అనిపించవచ్చు, కానీ రాసి పెట్టినారు అంటే యథాతథంగా వాస్తవాలు లిఖించినారు. ఇంకొక పాజిటివ్ ఇంటర్నల్ ఎవిడెన్స్ ఏంటంటే మత్తయి మార్కు లూకు అన్నోన్, ఒకరికొకరు రిలేటివ్లీ అన్నోన్. ఇట్ ఈస్ క్లెయిమ్ టు బి రిటన్ ఇన్ సమ్ కేసెస్ బై రిలేటివ్ అన్నోన్ పీపుల్ లైక్ మార్క్, మాథ్యూ మార్క్ అండ్ లూక్ రిలేటివ్ అన్నోన్. అందరు ఒక దగ్గర కూర్చొని రాయలేదు కదా, ఎవరిది వాళ్ళు రాశారు, సోర్సెస్ వాడుతున్నారు. మళ్ళీ ఒకరిదొకరు ఉపయోగించిన కానీ ఎవరి విధానంలో వాళ్ళు రాస్తున్నారు. ఒక రూమ్ లో కూర్చొని ఏకకాలంలో రాసినే కాదు కదా. సో ఇప్పుడు ఈ ఇంటర్నల్ ఎవిడెన్స్ ద్వారా మనం ఏం ప్రతిపాదిస్తున్నాము, ఏం కంక్లూజన్ రాబోతున్నాం అంటే నూతన నిబంధన ఒక చరిత్ర, అందులో మనకు ఫేవర్ గా లేని కొన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ గా రాయటం జరిగింది. మనకు ఇబ్బందికరంగా ఉన్న విషయాలు కూడా, మనల్ని ఇబ్బంది పెట్టే విషయాలు కూడా యాజ్ ఇట్ ఈస్ గా రాయటం జరిగింది. ఎట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ క్లెయిమ్ టు బి రిటన్ ఇన్ సమ్ కేసెస్ బై రిలేటివ్ అన్నోన్ పీపుల్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ అన్లైక్లీ టు బి ఎ ఫ్యాబ్రికేషన్. ఇది కల్పించిన గ్రంథం కాదు, లేదా కల్పించి రాయబడిన గ్రంథం కాదు, లేకపోతే తారుమారు చేసి తమకు అనుకూలంగా రాసుకున్న గ్రంథం కాదు అని మనం స్పష్టపరుస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇంపార్టెన్స్ చూసాము, మ్యానుస్క్రిప్ట్ ఎవిడెన్స్ చూసాము, ఇంటర్నల్ ఎవిడెన్స్ చూసాము, ఇప్పుడు మిగిలింది మనకు ఎక్స్టర్నల్ ఎవిడెన్స్. సో ఇప్పుడు ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ లో రెండు రకాల ఎవిడెన్స్ చూద్దాం. ఒకటి ఆర్కియాలజికల్ ఎవిడెన్స్, ఇంకొకటి నాన్ బిబ్లికల్ మ్యానుస్క్రిప్ట్ ఎవిడెన్స్. అంటే క్రైస్తవేతరులు, సెక్యులర్ హిస్టోరియన్స్ ఏం రాశారు అనే విషయం కూడా మనం పరిశీలిద్దాం. ఇది నాజరెట్ డిగ్రీ అండి, ఇది ఒక శిలాఫలకము. ఈ డిగ్రీలో మనకి ఏమేమి ఉంటాయంటే ఈ విధంగా రాయబడి ఉంటుంది, ఏడి 41 బై ఎంపరర్ క్లాడియస్ టు ద ఎఫెక్ట్ దట్ నో గ్రేవ్ షుడ్ బి డిస్టర్బ్డ్ ఆర్ బాడీస్ ఎక్స్ట్రాక్టెడ్ విత్ ఆఫెండర్ సెంటెన్స్ టు డెత్, ఏ ప్లాజిబుల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బోత్ ద డిగ్రీ అండ్ ఇట్స్ లొకేషన్. ఇది నాజరెట్ డిగ్రీ అంటారు, క్లాడియస్, ఎంపరర్ క్లాడియస్ ద్వారా ఇవ్వబడింది అంటారు. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ప్లస్ బ్యాక్గ్రౌండ్ చెప్పే ముందు నెక్స్ట్ ఇందులో ఏమంటుందంటే, హెరోద్ అగ్రిప్పా 1, ఏ గ్రాండ్ సన్ ఆఫ్ హెరోద్ అగ్రిప్పా వాస్ కింగ్ ఆఫ్ గలీలీ 37-41 ఏడీ అని ఉంటుంది. హెరోద్ అగ్రిప్పా వాజ్ రేజ్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ ఇన్ రోమ్ వేర్ హీ వాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ క్లాడియస్ అని చెప్పేసి ఉంటుంది. దీని విషయమే ఫ్లావియస్ జోసెఫస్ కూడా మెన్షన్ చేయడం చూస్తాము. ఇట్ ఇస్ సేమ్ టైమ్ అగ్రిపా 1 క్లాడియస్ కి చెప్పాడు ఒపీనియన్ అబౌట్ హౌ షుడ్ హీ డీల్ విత్ ద న్యూ సెక్ట్ ఆఫ్ క్రిస్టియన్స్ దెన్ నోన్ యాజ్ ద నజరిన్స్ అని, క్రైస్తవులు నజరిన్స్ కూడా అనేవాళ్ళు అప్పట్లో, వాళ్ళని ఎట్లా డీల్ చేయాలని చెప్పేసి అడగడం జరిగేది. ఇవన్నీ ఉంటాయి. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మత్తయి సువార్త 28:3 వచనం చూస్తే జూస్ లీడర్స్ వచ్చి ఏం చెప్తారంటే, యేసుప్రభు శిష్యులు యేసుప్రభు యొక్క డెడ్ బాడీ ఎత్తుకుపోయారని చెప్తారు. ఎందుకు చెప్తారు, ఇప్పుడు రిజరెక్ట్ అయిన విషయాన్ని మరుగునపరిచి దానిపై ఎవరు దృష్టి పెట్టకుండా, ఎందుకంటే యూదులే కదా అప్పగించింది మరణానికి. సో నెక్స్ట్ మూడు దినాల తర్వాత రిజరెక్ట్ అయ్యాడంటే మళ్ళా వీళ్ళు తప్పులో పడతారు కదా, ఆ విషయాన్ని కప్పి పెట్టడానికి వీళ్ళు వెళ్ళి ఏం చెప్తారు, ఫస్ట్ ఏం చెప్తారు, ఎత్తుకుపోకుండా ఆ టోమ్ చుట్టూ కాపలా పెట్టండి అని చెప్పేసి, వాళ్ళ శవాన్ని ఎత్తుకుపోవచ్చు, వాళ్ళ అలా కాకుండా మీరు టోమ్ చుట్టూ కాపలా ఉంచండి అని చెప్పి చెప్తారు. తర్వాత ఏమవుతుంది, 3 రోజుల తర్వాత ఎంప్టీ టోమ్. సో వీళ్ళు నెక్స్ట్ ఏం పుకార్ చేస్తారు, మనం చదువుతాం బైబుల్లో, అలా డబ్బులు ఇచ్చి ఎవరో ఎత్తుకుపోయారని చెప్పండి, మేము మీకు పనిష్మెంట్ వస్తే మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి అక్కడ ఉన్న కాపలా సైనికులతో ఈ యోధులు కలిసి కుట్ర పంపుతారు. ఇదంతా జరిగినాక నెక్స్ట్ ఏమొస్తుందంటే, ఇట్లా ఎవరన్నా శవాలను ఎత్తుకుపోతే వాళ్ళు మరణానికి అప్పగింపబడతారు, శిక్షార్హులు, మరణదండనకు అర్హులు అని చెప్పేసి ఒక డిగ్రీ వెలువడుతుంది.
సో స్పష్టపరుస్తుంది బ్యాక్గ్రౌండ్ ఇది. ఇది జరిగినాక అగ్రిపవన్ ఇట్ ఇట్లా క్లాడియస్ తో తర్వాత కాలంలో చర్చలు జరిపి ఈ విధంగా ఉంటూ ఈ విధంగా వస్తుందంటే ఒక డిగ్రీని రిలీజ్ చేశారు. ఎవరన్నా శవాలను ఎత్తుకుపోతే మరణ శిక్షకు పాత్రలు అని చెప్పేసి. ప్లస్ నెక్స్ట్ ఫస్ట్ సెంచరీలో ఉపయోగించిన బోర్డ్స్ మనకు లభ్యంగా ఉన్నాయి. నెక్స్ట్ టోమ్ ఆఫ్ ద స్టాక్ ఇక్కడ ఇదేంటంటే ద డిఎన్ ఆఫ్ ఎ మ్యాన్ హూ డైడ్ బిట్వీన్ 1 and 58 అండ్ హూ వాస్ బరీడ్ ఇన్ ఎ టోమ్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద ఓల్డ్ సిటీ ఆఫ్ దిస్ హాస్ రివీల్డ్ దట్ హీ సఫర్డ్ ఫ్రమ్ లెప్రసీ లొకేటెడ్ ఇన్ ద లోవర్ హినో వ్యాలీ హ్యాడ్ క్లియర్లీ నాట్ బీన్ బీ అసెస్డ్ ద లొకేషన్ అండ్ సైజ్ ఆఫ్ ద టోమ్ ఇన్ ఎ ప్రీవియస్ సెక్షన్ ఆఫ్ ద సిమెంటరీ విత్ ఎ వ్యూ టువార్డ్స్ ద టెంపుల్ నెక్స్ట్ టు ద టోమ్ ఆఫ్ అన్నాస్ ద హై ప్రీస్ట్ ఏడీ 6 to 15 ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ కైఫాస్ The high priest who betrayed Jesus to the Romans, shrouded man was a priest or a member of aristocracy. So itla a kalamlo a jarigina vishayalu a vyaktulu a vyaktula samadhulu ivanni kuda manaku labhyamloki vastunayi. Next a siluva vese vidhanam unda leda anna daniki kuda aadharalu dorukutunayi. Today, in 1968 an ancient burial site was uncovered containing about 35 bodies, one named Johanan Ben A girl had a 7-inch nail driven through both feet. Yohanan's legs were crushed by a blow consistent with the common use of Roman crucifragium. So, ఇతను కూడా ఏంటంటే యేసుప్రభు వల్లగా శిక్ష వేయబడ్డాడు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. This find proves that a victim of crucifixion like Jesus could receive a proper Jewish burial. So, ఇక్కడ ఏంటంటే సేమ్ యేసుప్రభు లాగా ప్రాపర్ బరియల్ అతనికి దొరుకుతుంది అని మనకు అర్థమవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యేసుప్రభు ఏ విధంగా అయితే సిలువ వేయబడ్డాడో ఆ విధంగా ఒక దీన్ని ఏమంటారు ఆర్ట్ ఒక ఆర్ట్ గీసి మాక్ చేసేవాళ్ళు క్రైస్తవులని హేళన చేసేవాళ్ళు. ఎందుకంటే ఇది ఇక్కడ శిష్యులు వర్షిప్ చేస్తున్నట్టు ఇక్కడ సిలువకు యేసుప్రభు వేయబడినట్టు పెట్టి ఇక్కడ మనిషి తల కాకుండా ఈ గ్రాఫిటీలో హేళన చేయటానికి జంతు తల ఉపయోగించారు ఒక గాడిదని హేళన చేస్తారు. ఇక్కడ ఏమంటుందంటే ద డ్రాయింగ్ స్ట్రాచ్ క్రూడ్లీ ఇట్ ద సాఫ్ట్ ట్రాచ్ షోస్ ఎ మేల్ పర్సన్ వర్షిపింగ్ ఎ ఫిగర్ ఆన్ ఎ క్రాస్ ఓన్లీ ద ఫిగర్ ఈస్ వేరింగ్ హ్యాస్ ద హెడ్ ఆఫ్ ఎ డాంగీ దర్ ఇస్ అన్ ఇన్స్క్రిప్షన్ ఇన్ గ్రీక్ ఆర్ ఇన్ స్టాండర్డ్ గ్రీక్ విచ్ ట్రాన్స్లేట్స్ రఫ్లీ టు Alexamenus worships his god or Alexamenus worships god. So ఇతను ఇట్లా మాక్ చేసేవాళ్ళు క్రైస్తవులను హేళన చేసేవాళ్ళు. Alexamenus అనే ఒక విశ్వాసిని కించపరచడానికి అట్ ది సేమ్ టైం యేసు ప్రభుని హేళన చేయడానికి డ్రా చేసిన డయాగ్రామ్ ఇది. ఇది అరౌండ్ 200 AD. నెక్స్ట్ లూకా మెన్షన్ చేసిన కొన్ని విషయాలు అసలు ఇంపాసిబుల్ అవి అబద్ధాలు లూకా తప్పుగా రాశారని చెప్పేసి ప్రచారం చేశారు. ఉదాహరణకు లూకా సువార్త 3:1 లైసేనియస్ వాజ్ ద టెట్రార్క్ ఆఫ్ అబిలేన్ అండ్ స్కాలర్స్ డిసగ్రీడ్ ఈ టెట్రార్క్ అనే పదము అని అట్లాంటి ఉందే కాదు లూక్ ఏమేమో రాశారని చెప్పేసి వాళ్ళు డిసగ్రీడ్ కానీ వాటి ఇన్స్క్రిప్షన్స్ కూడా దొరికినాయి. ఉదాహరణకు అపోస్తల కార్యం 17:6 Use the word polytarchs. Scholars could not find any other use of the word. ఈ పాలిటార్క్ అనే అర్థమై ఆ పదం ఏంటి ఎక్కడ మేము చూడలేదు లూక్ ఎందుకు అది మెన్షన్ చేస్తున్నా అని చెప్పేసి అది లూక అంత సువార్త నమ్మలేదు ఆ సువార్తని. కానీ ఆ ఇన్స్క్రిప్షన్స్ దొరికినాయి తర్వాత కాలంలో. ఉదాహరణ స్క్రీన్ పైన పెట్టండి చూడండి ఇదిగోండి ఇది ఇన్స్క్రిప్షన్. ఇక్కడ ఇన్స్క్రిప్షన్ స్పష్టంగా ద ఇన్స్క్రిప్షన్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ న్యూ టెస్టమెంట్ స్కాలర్స్ బికాస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యూ స్టోన్స్ దట్ అటెస్ట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ పాలిటార్క్ mentioned in the Bible Acts 17:6 and 8 and in only a few other literary sources. So ఇది చాలా ప్రాముఖ్యత అన్నమాట. లూక్ ఎంత జాగ్రత్తగా రాసిన లూకా సువార్త అనేది దీన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మెగిడో చర్చ్ ఇస్రాయల్లో ఇది 220 to 300 AD మధ్య కాలంలోది. ఈ ఎవిడెన్స్ ఏంటంటే ఇక్కడ ఏమంటుందంటే ద గాడ్ లవింగ్ అకెప్టోస్ హాస్ ఆఫర్డ్ టేబుల్ టు గాడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ఎ మెమోరియల్. జీసస్ క్రైస్ట్ కి
మెమోరియల్ గా ఆ సంఘంలో ఇది ఆఫర్ చేశారని చెప్పేసి ఇన్స్క్రిప్షన్ లో ఉంటుంది. అంటే అప్పటికే సంఘం ఉన్నట్టు యేసు ప్రభువుని అందరు విశ్వసిస్తున్న మనకు గోల్డెన్ ఇన్స్క్రిప్షన్ ద్వారా ఆధారాలు దొరుకుతున్నాయి, ఆర్కియాలజికల్ ఆధారాలు. నెక్స్ట్ ఇది ఇది బెత్లహేం బూలా అని చెప్పేసి ఒక సీల్. ఈ సీల్ ఇదేంటంటే డాక్యుమెంట్స్ ని లేకపోతే ఏమన్నా ఒక ఆర్డర్స్ ని సీల్ చేసి పంపడానికి ఉపయోగించేది. ఇది ఏ కాలంలో ఉపయోగించాలో, కింగ్డమ్ ఆఫ్ జూడా ఇన్ ద లేట్ 8th and 7th centuries కాలంలో ఉపయోగించాలి. ఇది కూడా ఆర్కియాలజికల్ గా మనకు ఇది ఎప్పుడు దొరికింది, 2012 దొరికింది. In May 2012, the Israeli Antiquities Authority announced the discovery of the Beulah, a small place that mentions Bethlehem. అని చెప్పేసి ఇప్పుడు బెత్లహేం లేదు, నజరేత్ లేదు, ఇవన్నీ ఈ స్టార్ట్ చేస్తారు కదా, ఇవన్నీ బైబుల్ బైబుల్ చెప్పబడిన స్థలాలు లేవు, ఈ పుకార్లన్నీ అబద్ధాలని తేలిపోతున్నాయి దొరుకుతున్న ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ బట్టి. అసలు నజరేత్ అనే పట్టణమే లేదని చెప్పారు కొన్ని రోజుల వరకు. మనం యేసు ప్రభు నజరేత్ వాడు అంటే నజరేత్ అనే పట్టణమే లేదని చెప్పారు. ఇప్పుడు ఏంది ఆ పట్టణం కనబడ్డది? సో ఏవైతే నాస్తికులు ఇతరులు ఏవైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో అవన్నీ అబద్ధాలు అని చెప్పేసి ఒకటొకటిగా ఒకటొకటిగా తేలిపోతున్నాయి, అన్ని తేలిపోయినాయి కూడా. నేను ఎగ్జాంపుల్స్ కోసం కొన్ని తీసుకున్నాను కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నాను. నెక్స్ట్ ఇంకొకటి, లూకా అపోస్తుల కార్యంలో 32 దేశాలను మెన్షన్ చేస్తాడు, 54 పట్టణాలను మెన్షన్ చేస్తాడు, 9 ఐలాండ్స్ మెన్షన్ చేస్తాడు అపోస్తుల కార్యంలో. మీరు స్క్రీన్ పైన పెట్టాను చూడండి, యాజ్ ఇట్ ఈస్ గా లూకా ఏ విధంగా మెన్షన్ చేశాడో ఆ విధంగా 32 దేశాలు ఉన్నాయి, ఏ విధంగా పట్టణాలు మెన్షన్ చేశాడో ఆ విధంగా 54 పట్టణాలు ఉన్నాయి, ఏ విధంగా 9 ఐలాండ్స్ మెన్షన్ చేశాడో ఆ విధంగా 9 ఐలాండ్స్ ఉన్నాయి. స్పష్టంగా లూకా ఒక చక్కటి చరిత్రకారని చెప్పేసి, చక్కటి చరిత్ర లిఖించాడని చెప్పేసి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అయిన కదా, మనం ఏం చేద్దామంటే ఇతరులు ఏం రాశారు యేసు ప్రభు గురించి, క్రైస్తవుల గురించి, అవి చూద్దాం. ఇప్పుడు ఫ్లావియస్ జోసిఫస్ రాసిన ఆధారాలు కూడా చాలా డిస్ప్యూట్ అయినాయి. లాస్ట్కి ఏమని అంగీకరించారంటే క్రీస్తు అనే పదం తర్వాత కాలంలో చేర్చబడింది కావచ్చు, కానీ ఫ్లావియస్ జోసిఫస్ యేసు ప్రభుని గురించి రాశాడు, 2-3 చోట్ల రాశాడు, యేసు ప్రభు యొక్క తమ్ముడైన యాకోబుని గురించి కూడా రాశాడు అని చెప్పేసి నిర్ధారించారు. అందరు చరిత్రకారులు నిర్ధారించారు, అన్ని అకాడమిక్ స్కాలర్స్ లో ఫ్లావియస్ జోసిఫస్ స్పష్టంగా యేసు ప్రభు గురించి రాశాడని చెప్పి అంగీకరించారు. చాలా తర్జన భర్జన తర్వాత లాస్ట్కి అంగీకరించారు. ఇక్కడ మీకు స్క్రీన్ పైన పెట్టాను చూడండి, ఆయన యాంటిక్విస్ లోని 18వ గ్రంథంలో ఈ విధంగా 18:3 ఎంతో ప్రాముఖ్యం వచ్చిన ఇది, ఆ సంబంధం యేసున జ్ఞానం కలిగిన వ్యక్తి ఉండేవాడు, ఆయనను మనిషిని పిలవటం ధర్మబద్ధమైతే ఎందుకంటే ఆయన ఎన్నో ఆశ్చర్యకరమైన క్రియలు చేశాడు, ఆయన క్రీస్తు, ఆయన 3వ దినం సజీవుడిగా అగుపడ్డాడు, ప్రవక్తలు కొన్ని వేల సంవత్సరాల ముందుగా ఆయన గురించి పలికిన అద్భుతమైన ప్రవచనం కనుగొని 3వ దినం సజీవుడు కనబడ్డాడని చెప్పి రాస్తూ, పిలాతు శిక్షించగా ఆయనను శిలువపై చంపారు, మరలా వారికి 3వ దినాన కనబడ్డాడని రాస్తూ, ఆయన సజీవుడని ప్రవక్తలు అనేక అద్భుతాల విషయాలు పేర్కొన్నారని కాబట్టి ఆయన మెస్సీ అని బోధించారని చెప్పి చెప్తాడు. అంటే యాకోబు గురించి ప్రస్తావించినప్పుడు యేసుక్రీస్తు గురించి చెప్తాడు అనమాట. మనకు గలతీ పత్రికలో 1వ అధ్యాయంలో 19వ వచనంలో స్పష్టంగా చూస్తాం, ప్రభు యొక్క సహోదరుడని యాకోబును మాత్రమే చూచితేనని. అంటే యాకోబు యేసుక్రీస్తు సోదరుడు అని చెప్పేసి యాకోబు గురించి ప్రస్తావిస్తూ ఆయన యేసుక్రీస్తు సోదరుడు అని చెప్తూ యేసుక్రీస్తు గురించి ఇక్కడ ప్రస్తావించడం మనం చూస్తాం అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఇంకొకతను టాసిటస్, ఈయన క్రీస్తు శకం 50 నుండి 120 మధ్య కాలం జీవించినవాడు. ఈయన రోమా చరిత్రకారులో చాలా గొప్ప స్థానం ఉంది. ఇతను తను రాసిన యానల్స్ లో క్రీస్తు శకం 14 నుండి క్రీస్తు శకం 68 వరకున్న రోమిల సామ్రాజ్యం గురించి రాస్తాడు. అందులో ఏం రాస్తాడంటే క్రీస్తు శకం 64 వచ్చిన పెద్ద అగ్ని ప్రమాదం వల్ల రోము నాశనం అయినప్పుడు అందుకు కారణం నిరో చక్రవర్తి అని అనుకున్నారని టాసిటస్ రాశాడు. రాస్తూ కానీ నిరో ఆ పుకారును తన మీద నుండి తొలగించడానికి ఆ నిందను క్రైస్తవుల మీద వేసాడని కూడా టాసిటస్ రాశాడు. తర్వాత ఇలా రాశాడు, క్రైస్తవ స్థాపకుడైన క్రీస్తుకు తిబేరి పరిపాలన కాలంలో అధిపతి అయిన పొంతి పిలాతు మరణశిక్ష విధించాడని స్పష్టంగా రాస్తాడు. చరిత్రకారులు ఇంత స్పష్టంగా రాస్తూ ఉంటే అసలు యేసుకు చరిత్ర లేదు, బైబుల్ అనేది సరిగా లేదు,
బయట ఎవరు రాయలేదని చెప్పేసి బాహటంగా ఒక లైవ్ లో అబద్ధం చెప్పడం ఎంత సమంజసం. ఎందుకంటే మేము హేతువాదులము రేషనలిస్టులము అని చెప్తారు కదా, ప్రతిదీ తర్కించి చూసి ఒక నిర్ణయానికి వస్తారు కదా, స్వీయ పరిశీలన చేసి అన్ని ఆధారాలు పరిశీలించి ఆ దొరికిన ఆధారాలు కూడా మరి ఒక శాస్త్రీయ పద్ధతిలో వాటిని పరిశోధించి తీర్మానానికి వస్తారు కదా. మరి ఇక్కడేమైంది మీ బుద్ధి పెన్మస సుబ్బరాజు? నెక్స్ట్ పొంతి పిలాతు గురించి ఇక్కడ చూసాం కదా, క్రీస్తు తిబేరి పరిపాలన కాలంలో అధిపతి అయిన పొంతి పిలాతు మరణశిక్ష విధించాలని చెప్పి టెస్టస్ రైటర్ చూసాం కదా. ఇప్పుడు పొంతి పిలాతు నిజంగా ఉన్నాడా లేదా చూద్దాం. ఆ కాలంలో ఇక్కడ చూడండి, ఇది రోమన్ శిలాశాసనం, మొదటి శతాబ్దపు రోమన్ శిలాశాసనం. ఇందులో పొంతి పిలాతు పేరు చూస్తాం మనం. ఇక్కడ ఏమంటుందంటే క్రీస్తు శకం 26 నుండి 36 రోమా రాష్ట్రం చెందిన యూదయా యొక్క పూర్వీకుడని పొంతి పిలాతు అని లిఖించబడి ఉంది. దాని మనం లూకా సువార్త 3వ అధ్యాయం 1వ వచనం చూస్తాం. టైబర్ కైసర్ ఎలుబడిలో 15వ సంవత్సరం ముందు యూదయాకు పొంతి పిలాతు అధిపతిగా ఉన్నాడని చెప్పేసి ఈ శాస్త్రంలో కూడా అదే చూస్తాం మనం. ఇంత స్పష్టమైన ఆర్కియలాజికల్ ఎవిడెన్స్, హిస్టారికల్ ఎవిడెన్స్, హిస్టోరియన్స్ ఏమైతే లిఖిస్తున్నారో అవి ఆర్కియలాజికల్ గా బయట ప్రూఫ్ దొరుకుతున్నాయి కదా, ఎలా నమ్మకుండా ఉంటాం? ఇక్కడ జోసిఫస్ మరియు టసిటస్ ధృవపరిచిన విషయాలు ఏంటంటే ఏసు ఒక వ్యక్తిగా జీవించాడని జోసిఫస్ మరియు టసిటస్ నిర్ధారించారు. వ్యక్తిగత పేరు ఏసు అని జోసిఫస్ నిర్ధారిస్తున్నాడు. ఏసు గ్రీక్ లో క్రిస్టస్ అని పిలువబడ్డాడు. ఇది హిబ్రూ పదమైన మెస్సియాకు అనువాదం పదం. దీనికి అభిషేకం లేదా అభిషేకం గల వ్యక్తి అర్థం. జోసిఫస్ మరియు టసిటస్ దీని గురించి కూడా ధృవీకరిస్తున్నారు. జోసిఫస్ నివదిస్తున్నట్లు జేమ్స్ యాకోబు అనే సోదరుడు ఏసుకున్నాడు. దీన్ని మనం గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూస్తున్నాము. అతని తప్ప అపోస్తలుల్లో మరి ఎవరిని నేను చూడలేదు కానీ ప్రభు యొక్క సోదరుడు యాకోబును మాత్రం చూస్తేనే అవకాశం ఉంటుంది. అలాగే పిలాతు యేసు మరణానికి అప్పగించవాలని నిర్ణయం పిలాతు యేసును మరణానికి అప్పగించవాలని నిర్ణయం తీసుకున్నాడు. జోసిఫస్ మరియు టెస్టస్ దీని గురించి కూడా ధృవీకరిస్తున్నారు. యేసు మరణ శిక్ష ప్రత్యేకంగా జోసిఫస్ ప్రకారం క్రూసిఫికేషన్ లేదా శిలువ ద్వారా జరిగిందని చెప్పి మనం నిర్ధారణకు వస్తాం. అలాగే యేసు టైబెరియస్ పాలన యూదా యొక్క పొంతి పిలాతు ద్వారా శిలువ వేయబడ్డాడని చెప్పేసి జోసిఫస్ మరియు టెస్టస్ రాయటం మనం చూస్తున్నాం. అంటే స్పష్టంగా ఒక వ్యక్తి గురించి ఇద్దరు ఖచ్చితమైన ఆధారాలు చరిత్రకారులు క్రైస్తవేతరులు చూపించడం మనము వారి గ్రంథాలలో వారు రాసుకోవటం మనము చూస్తున్నాం. ఇంకొక సాక్ష్యం ఏంటంటే ఇది హొసేర్ అంటారు. ఇది ఏంటంటే యూదులలో ఒక కల్చర్ ఉంటుంది, ఒక సంస్కృతి ఏంటంటే ఫస్ట్ చనిపోగానే డెడ్ బాడీని సమాధి చేస్తారు. సమాధి అంటే వాళ్ళు గుహలో ఇప్పుడు టోమ్స్ లాగా తయారు చేసుకుని అందులో పెడతారు డెడ్ బాడీని, డ్యామేజ్ పాడవకుండా. తర్వాత ఏం చేస్తారంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బోన్స్ ఏరుకొని ఒక చిన్న బాక్స్ లో పెట్టి ఆ బాక్స్ మీద అది ఎవరిదేవో అని రాసి ఆ బాక్స్ ని దాచిపెట్టుకుంటారు. అందుకే వాళ్ళు 2 సార్లు పాతి పెట్టడం అనే అలవా వాడుకుంటుంది. ఒక వ్యక్తి చనిపోతే మొదటిసారి భూస్థాపితం చేయటం అంటారు, రెండోసారి మళ్ళా బోన్స్ అన్ని కలెక్ట్ చేసి మరలా ఒక చిన్న బాక్స్ లో పెట్టడం గురించి కూడా మాట్లాడతారు. ఆ కల్చర్ అది. అలా ఒక బాక్స్ దొరికింది. ఏమనంటే ఆ బాక్స్ పై ఏముందంటే జేమ్స్ సన్ ఆఫ్ జోసెఫ్ బ్రదర్ ఆఫ్ జీసస్ అని చెప్పేసి ఇన్స్క్రిప్షన్ ఉంది. సన్ ఆఫ్ జోసెఫ్ బ్రదర్ ఆఫ్ జీసస్. ఈ బాక్స్ గురించి ఇజ్రాయెల్ కోర్టులో వాదోపవాదాలు జరిగినాయి. తర్వాత స్పష్టంగా అది నిజమైనదే, అది ఎటువంటి కల్పితమైనది కాదు అని తీర్పు వెలువడింది. దాన్ని మ్యూజియంలో పెట్టారు ఇప్పుడు అందరికి అందుబాటులో. మీకు మ్యూజియంలో ఫోటో కూడా ఇక్కడ పెట్టాను చూడండి. ఇన్స్క్రిప్షన్ ఏమంటుందంటే ప్రభు యొక్క సహోదరుడు యాకోబు అని మనం ఏదైతే గలతీ పత్రికలో చూస్తామో 1వ అధ్యాయం 19వ వచనంలో స్పష్టంగా ఇన్స్క్రిప్షన్ ఉంటుంది, సన్ ఆఫ్ జోసెఫ్ బ్రదర్ ఆఫ్ జీసస్. ఇక చరిత్రలో యేసు లేడని ఎట్లా చెప్తారు? ఇక స్పష్టంగా యోసెఫ్ ని కూడా మెన్షన్ చేయడం కూడా మనం చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి సెరాపియస్, మరబర్ సన్ ఆఫ్ సెరాపియస్ అని ఈయనేం రాస్తాడంటే తన కుమారుడు రాసిన ఉత్తరంలో ఈ విధంగా రాస్తాడు. క్రీస్తు శకం 73 తర్వాత కొంతకాలం ఉత్తరం రాబడిందని ధృవపరుస్తున్నారు.
యేసు జ్ఞానం కలిగిన వాడు, మరి పవిత్రుడని ఇజ్రాయెల్ రాజుగా ఆయనను గుర్తించారని, యూదులు ఆయన చంపారని, అయితే ఆయన అనుచరులు ఆయన బోధల ద్వారా జీవించని రాశారు. యోహాన్ సువార్త 19:3 స్పష్టంగా ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన ఎదుగు వచ్చి యూదుల రాజా శుభం అని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టని చెప్పి మనం చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి సుటోనియస్. ఈయన క్రీస్తుశకం 69 క్రీస్తుశకం 120 మధ్య కాలంలో జీవించిన వ్యక్తి. లైఫ్స్ ఆఫ్ ద సీజర్స్ అనే పుస్తకంలో మొదటి 11 రోమా చక్రవర్తి పరిపాలన ఆ కాలం జరిగిన సంఘటనలు రాశాడు. ఈయన క్లౌడియా గురించి రాసిన భాగంలో రోములో యేసును గురించి యూదుల మధ్య నెలకొన్న అల్లకలం గురించి ఉంటుంది. ఏమని రాస్తారంటే అక్కడ క్రీస్తు కారణంగా యూదులు గొడవలు చేస్తున్నారని క్లౌడియా వాళ్ళను రోము నుండి బహిష్కరించాడు. మనం ఈ విషయాన్ని మనము అపొస్తల కార్యంలో 18:2 చూస్తాం. యూదులందరూ రోమా విడిచి వెళ్లిపోవాలని క్లౌడియా చక్రవర్తి ఆజ్ఞాపించిన వారు ఇటలీ నుండి కృతజ్ఞత వచ్చిన వారని చెప్పేసి అక్కడ వారి గురించి చెప్పుకుంటానని చెప్పేసి లూకా అపొస్తల కార్యంలో రాయటం మనం చూస్తాం. అంటే ఎంత సింక్ అవుతుంది చూడండి, చరిత్రకారులు రాసిన దానికి, బైబిల్లో రాసిన దానికి, దొరుకుతున్న ఆధారాలకు ఏ విధంగా ఒకదానికి ఒకటి పోలికగా ఉండి సింక్ అవుతూ బలపరుస్తున్నాయో చూడండి. బైబిల్లో చెప్ప న్యూ టెస్టమెంట్ లో చెప్పబడిన విషయాలు ఏ విధంగా బలపరుస్తున్నాయో, క్రీస్తు ఒక చారిత్రక పురుషుడని, న్యూ టెస్టమెంట్ నమ్మదగినదని, న్యూ టెస్టమెంట్ లో రాసిన చరిత్ర స్పష్టమైన చరిత్ర అని చెప్పేసి స్పష్టంగా మనకు ఆధారం లభ్యమవుతున్నాయి. అలాగే నెక్స్ట్ తాళ్ముడ్ గ్రంథాలు, ఇవి వ్యతిరేకంగా క్రీస్తుకి వ్యతిరేకంగా రాస్తున్న గ్రంథాలు. అంటే క్రీస్తు యొక్క శత్రువులు కూడా క్రీస్తుని గురించి రాయటం నేను చూపిస్తాను. ఈ తాళ్ముడ్ గ్రంథాల్లో క్రీస్తు గురించి ఏమాత్రం కూడా పాజిటివ్ రాయరు, అంత నెగిటివ్ గా రాస్తారు, చాలా చండలంగా రాసుకుంటారు తాళ్ముడ్ గ్రంథాల్లో. కానీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే శత్రువులు కూడా ఆయన గురించి రాస్తున్నారు కదా, అదొక ఆధారం. మనం చూడండి, మీకు స్క్రీన్ పైన ఎవిడెన్స్ పెట్టాను. ఇది బాబిలోని టాల్ముడ్ సెనహెడ్రిన్ 43A మ్యూనిచ్ కోడెక్స్. ఇక్కడ ఏమంటుందంటే యేసు నిజంగా జీవించిన విషయాన్ని ఆయన శత్రువులు కూడా నమ్మినట్టు తెలుస్తుంది. అందులో ఒక చోట ఇలా ఉంది, పాస్కా పండుగ రోజున నజరేయుడైన యేసును విరేళాలు తీశారు. ఇది చారిత్రకంగా ఖచ్చితం. అదే మనము యోహాను సువార్త 18:14-16 చూస్తాం. అందులో ఇంకో చోట ఇలా ఉంటుంది, ఈ నజరేయుడు ఇలా బహిరంగంగా తనను తాను అవమానపరుచుకునే విద్యార్థిని గాని కొడుకుని గాని మనం తయారు చేయకూడదు. యేసును నజరేయుడని తరచుగా పిలిచేవాళ్ళు. సో లూకా సువార్త 18:30 చూస్తే యేసు నజరేయుడని పిలుస్తే మనం చూస్తాం. సో యేసు ప్రభు గురించి నెగటివ్ గా రాస్తూ కూడా వీళ్ళు లిఖించారంటే చరిత్ర చారిత్రక పురుషుడనే కదా యేసు ప్రభు, ఒక చారిత్రక పురుషుడు అయితేనే కదా అతని శత్రువులు కూడా అతని గురించి రాసుకుంటారు, వాళ్ళ గ్రంథాల్లో రాస్తున్నారు. ఈ క్రైస్తవ గ్రంథం కాదు కదా తాల్ముడ్ అంటే, యూదుల గ్రంథం, వాళ్ళ గ్రంథాల్లో కూడా రాసుకుంటున్నారు కదా యేసు ప్రభు గురించి. నెక్స్ట్ టోల్డట్ యేసు అని ఇది ఒక గ్రంథం, ఇందులో కూడా స్పష్టంగా యేసు ప్రభు గురించి రాస్తున్నారు వాళ్ళు, కాదా నెగిటివ్ సెన్స్ లో రాశారు. ఇల్లెజిమేట్ చైల్డ్ అని చెప్పేసి, ఈ ప్రాక్టీస్ మ్యాజిక్ అని, సెడ్యూస్ ఉమెన్ అని చెప్పేసి, డైడ్ ఆఫ్ ఎ షేమ్ఫుల్ డెత్ అని చెప్పేసి నెగిటివ్ గా రాశారు, కంప్లీట్ నెగిటివ్ గా రాశారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఎంత ద్వేషిస్తారు యూదులు యేసు ప్రభునని. ఇంకొన్ని తాల్ముడ్ గ్రంథాలు, హెర్జోగ్ 1 అని, వాటికన్ 130 అని, వాటికన్ 140 అని, మ్యూనిచ్ 95 అని, ఇవి మేనేజ్ తాల్ముడ్ మేనేజ్ అవి 2:1.8-9 అని, కాల్ షూ అని, బార్కో అని, సొన్సీనో అని. ఇందులో ఏమని రాశారంటే ఎగ్జిక్యూషన్ గురించి, పనిష్మెంట్ గురించి, డిసైపుల్స్ గురించి ఉంటాయి. ఒక దాంట్లో ఆన్ ది ఈవ్ ఆఫ్ పాస్ ఓవర్ దే హ్యాంగ్ జీసస్ ద నజరిన్, మన జీసస్ ద నజరిన్ హ్యాడ్ 5 డిసైపుల్స్. నెక్స్ట్ హీ వెంట్ అండ్ బ్రాట్ అప్ జీసస్ ద నజరిన్, హీ వెంట్ అండ్ బ్రాట్ అప్ జీసస్. సో యేసు ప్రభు గురించి, ఆయన శిష్యుల గురించి, యేసు ప్రభు నజరేతు వాడు అని చెప్పి ఆయనకున్న ఆ టైటిల్ బట్టి జీసస్ ద నజరిన్, స్పష్టంగా అన్ని వివరాలు ఉన్నాయి టాల్ముడ్ గ్రంథాలు కూడా. నెక్స్ట్ ప్లైనీ ద యంగర్, ఈయన క్రీస్తు శకము 61 క్రీస్తు శకం 111 మధ్య కాలంలో జీవించిన వ్యక్తి. ఈయన రోమా రచయిత, అంటే ఇప్పుడు బితునియా, బితునిలా ఉండేవాడు, బితునియా వాసి, ఇప్పుడు అది టర్కీ. ఆయన రోమా చక్రవర్తి టార్జన్ కు ఆ ప్రాంతంలో ఉన్న క్రైస్తవుల గురించి వాళ్ళని ఏం చేయాలా, వాళ్ళతో ఎలా వ్యవహరించాలని చెప్పేసి ఒక ఉత్తరం రాస్తాడు. ఏమంటే క్రైస్తవులను రాజీపడమని బలవంత పెట్టానని ఒప్పుకొని వాళ్ళని చంపేశానని ప్లాన్ చెప్పాడు. ఆయన ఇలా వివరించబడి, నాతో పాటు
అన్య దేవతలకు ప్రార్థించి ద్రాక్షరసం సాంబ్రాణితో మీ విగ్రహాన్ని పూజించి చివరకు క్రీస్తును శపించిన వాళ్ళను వదిలేయడం సరైనదని నేను నిర్ణయించాను చెప్పేసి ప్లైని ఇంకా వాళ్ళతో ఇంకే విధంగా వ్యవహరించాలని చెప్పేసి ట్రోజన్ చక్రవర్తికి రాయటము ఆ లెటర్లు చూస్తాం. ఆ ప్లైని అనేవాడు మరి నిజంగా చరిత్రలో ఉన్నాడు లేదనేది కూడా ఒక శిలాశాస్త్రం మనకు లభ్యంలో ఉంది, ఉన్నాడు ప్లైని అనేవాడు అని చెప్పేసి. నెక్స్ట్ థాలస్, ఫ్లేగన్ ఆఫ్ ట్రాలస్. థాలస్ అనే అతను ఈయన గ్రీక్ హిస్టోరియన్. ఆయన ఏం రాస్తాడంటే యేసు సువార్తలో వివరించబడిన యేసు మన యొక్క సమయంలో ఆ దేశం అంతటా మనకు చీకటి అలమతిస్తుందని మనకు తెలుసు, అది ప్రస్తావించబడింది సువార్తలో. ఇదే విషయాన్ని థాలస్ మెన్షన్ చేస్తాడు. మళ్ళీ ఇదే విషయాన్ని ఫ్లేగన్ అనే మరో చరిత్రకారుడు కూడా రాశాడనమాట. ఈ ఫ్లేగన్ తైబీరియా కైసర్ కాలంలో యేసు సిలువ వేయబడిన సందర్భంలో దేశంలో చీకటి అలముకున్నదని నిర్ధారిస్తున్నాడు అనమాట. దీని మళ్ళీ జూలియస్ ఆఫ్రికనస్ మన రాస్తాడు థాలస్ ఫ్లేగన్ ఈ ఉదహరిస్తూ యేసుక్రీస్తు సిలువ సమయంలో ఏర్పడిన చీకటి గురించి ప్రస్తావించని చెప్పేసి ఎక్స్టెంట్ రైటింగ్స్ 18 ప్రస్తావించాం అంట. అప్పుడు యేసు ప్రభు సిలువ వేయబడిన సమయంలో చీకటి కలిగిందని చెప్పేసి మనం మార్క్ సువార్త 15:33 చూస్తాం. మధ్యాహ్నం మొదలుకొని 3 వరకు ఆ దేశం అంతా చీకటి కమ్మినని చెప్పేసి ఆ చీకటి కమ్మెను అన్న విషయం గురించి వీళ్ళు రాస్తున్నారు. వీళ్ళు రాస్తున్నప్పుడు దాన్ని నిర్ధారిస్తూ మళ్ళీ తర్వాత థాలస్ రాశాడు అనుకోండి, థాలస్ రాసింది నిజమని నిర్ధారిస్తూ ప్లేగన్ రాశాడు. మళ్ళీ ప్లేగన్ థాలస్ ఇద్దరు రాసింది నిజమని నిర్ధారిస్తూ జూలియస్ ఆఫ్రికన్స్ రాశాడు. వీళ్ళంతా క్రైస్తవేతరులు, సెక్యులర్ లేకపోతే ఇతర రచయితలు, హిస్టోరియన్స్. నెక్స్ట్ డెడ్ సీ స్కోల్స్ కూడా మనకు చక్కటి ఎవిడెన్స్ యాజ్ ఇట్ ఈస్ గా బైబుల్ మనకు వచ్చిందని చెప్తానికి. అక్కడ దొరికిన స్క్రోల్స్ బట్టి ఇది 4Q 5:21 ఇక్కడ ఏముంటుందంటే యెషయా గ్రంథంలో చెప్పబడిన విషయాలు ఉంటాయి. ఇక్కడ బ్లైండ్ ఐస్ ఓపెన్ యెషయా 35:5, లేమ్ లిప్ యెషయా 35:6. ఇక్కడ మన లూకాలో క్యూర్డ్ మెనీ బ్లైండ్ సీ, లేమ్ వాక్, లెపర్స్ క్లీన్స్, డెఫ్ హియర్, డెడ్ రైజ్, గుడ్ న్యూస్ టు పూర్. లూక్ ఏమైనా చెప్తున్నా యెషయా గ్రంథంలో ఆల్రెడీ ప్రవచనంలో చెప్పిన విషయాలు మనం చూస్తామన్నమాట. డెడ్ స్కూల్లో మెస్సియానిక్ ప్రవచనం అనేది స్పష్టంగా మనకు అక్కడ కనబడుతుంది. దాని నెరవేర్పు మనం లూకా సువార్త చూస్తాము, మత్తయి సువార్త 11:4 కూడా చూస్తాము. ఇట్లా స్పష్టంగా పాత నిబంధనలు చెప్పిన నెరవేర్పు కూడా మనం కొత్త నిబంధనలు చూస్తాము. ఇవన్నీ ఇతర చిన్న చిన్న ఆధారాలు. సమోసటకు చెందిన లూసియనస్ కూడా ఈయన 2వ శతాబ్దం గ్రీకుల చేత క్రీస్తుని క్రైస్తవులు ఆరాధించేవారని, ఆయన కృత బోధలు బోధించేవారని సిలువ వేయబడ్డాడని ఒప్పుకున్నాడు. ఆ యేసయ్య బోధనలో ప్రాముఖ్యమైన విశ్వాసులకి సహోదరత్వము, మారుమనసు మరియు ఇతర దేవతలను తృణీకరించడం అని అన్నాడు. క్రైస్తవులు యేసయ్య నియమాలకు అనుగుణంగా జీవించేవారని, నిత్య జీవులని నమ్మేవారని, మరణముకైనా తెగించేవారని చెప్పి స్వచ్ఛంగా తమను తాము పరిత్యజించేవారని రాశాడు. అలాగే ఎంపరేటర్ రాజును రిప్లై ఇస్తూ ప్లీని దయంగానికి ఏం రాస్తాడంటే, యూ అబ్జర్వ్ ప్రాపర్ ప్రొసీజర్ మై డియర్ ప్లీని ఇన్ షిఫ్టింగ్ ద కేసెస్ ఆఫ్ దోస్ హూ హ్యాడ్ బీన్ డినౌన్స్ టు యూ యాజ్ క్రిస్టియన్స్. నువ్వు ప్రాపర్ ప్రొసీజర్నే ఎన్నుకున్నావు అని చెప్పేసి కంటిన్యూ చేయనట్టు మాట్లాడుతున్నాడు ఎంపరేటర్ రాజన్, రిప్లై ఇస్తాడు. అది కూడా మనకు ఒక ఆధారం. మళ్ళా ఎపిక్టేటస్ ఈయన క్రీస్తు శకం 55 నుంచి 135 మధ్య కాలం జీవించిన వ్యక్తి. ఈయన ఏం చెప్తున్నాడంటే, క్రిస్టియన్స్ యాజ్ గలీలియన్స్ ఇన్ హిస్ డిస్కోర్స్ 4:76 and 2:9, 1920. దెర్ఫోర్ ఇఫ్ మ్యాడ్నెస్ క్యాన్ ప్రొడ్యూస్ దిస్ యాటిట్యూడ్ టువర్డ్ దిస్ థింగ్స్ అండ్ ఆల్సో హ్యావ్ ఇట్ యాజ్ విత్ ద గలీలియన్స్, క్యాన్ నో వన్ లర్న్ ఫ్రమ్ రీజన్ అండ్ డెమోన్స్ట్రేషన్ ద గాడ్ హెస్ మేడ్ ఆల్ థింగ్స్ ఇన్ ద యూనివర్స్ అండ్ ద హోల్ యూనివర్స్ ఇట్సెల్ఫ్ టు బి అన్హిండర్డ్ అండ్ కంప్లీట్ ఇన్ ఇట్సెల్ఫ్ అండ్ ద పార్ట్స్ ఆఫ్ టు సర్వ్ ద నీడ్స్ ఆఫ్ ద హోల్ అని చెప్పేసి క్రైస్తవుల విశ్వాసులను విశ్వాసం ఏ విధంగా ఉంటుందని చెప్పి రాస్తున్నమాట. కాకపోతే క్రైస్తవులను గలీలియన్స్ అని సంబంధించడం వల్ల ఇది కొద్దిగా డిస్ప్యూటెడ్ ఎవిడెన్స్ అనమాట. మళ్ళీ న్యూమేనియస్ ఆఫ్ అపేమియా, ఈయన కూడా 2nd century హిస్టోరియన్. ఈయన కూడా క్రిస్టియన్స్ గురించి, క్రీస్తు గురించి స్పష్టంగా రాస్తాడు ఆయన గ్రంథంలో. మళ్ళీ క్లాడియస్ గెలేనియస్, ఈయన కూడా క్రీస్తు గురించి, ఆయన ఆయన శిష్యుల గురించి, ఆయన ఫాలో అవుతున్న గురించి రాస్తాడు ఈయన. మళ్ళీ సెల్సస్, ఈయన కూడా
క్రీస్తులో క్రిస్టియన్స్ కి ఎగ్నెస్ట్ గా వ్రాస్తాడు. సో స్పష్టంగా చరిత్రక పురుషులు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. క్రైస్తవులు అనే క్రైస్తవులు ఉండేవారని, క్రీస్తు ఉండేవాడని, క్రీస్తు ఎలా చంపబడ్డాడు, ఎలా సిలువ వేయబడ్డాడు, ఎవరి ద్వారా సిలువ వేయబడ్డాడు, ఇవన్నీ బయట వాళ్ళు కూడా రాస్తున్నారు. బైబుల్ న్యూ టెస్టమెంట్ లో రాసిన చరిత్రకారులు కాకుండా బయట చరిత్రకారులు కూడా రాస్తున్నారు. నేను చెప్పాను మన జోసిఫస్ రాసిన చరిత్రలో లూక రాసిన విషయాలు, మత్తయి రాసిన విషయాలు చాలా మెన్షన్ చేశాను అని చెప్పేసి. మీకు ఇక్కడ కంపారిజన్ పెట్టాను చూడండి. అననస్ గురించి, అగస్త సీజర్ గురించి, కైఫాస్ గురించి, హెరోద గ్రేట్ గురించి, హెరోద్ యాంటిపస్ గురించి, హెరోద్ అర్కిలస్ గురించి, హెరోదియాస్ గురించి, జేమ్స్ ద బ్రదర్ ఆఫ్ జీసస్ గురించి, ఫిలిప్ గురించి, పాంటియస్ పిలేట్ గురించి, క్యూరేనియస్ గురించి, టైబెరియస్ సీజర్ గురించి, సలోమీ గురించి, ఇవన్నీ మనము లూకా సువార్తలో, యోహాన్ సువార్తలో, మత్తయి సువార్తలో చూస్తూ ఉంటాం. వీళ్ళందరి పేర్లు, వీళ్ళందరినీ కూడా జోసిఫస్ రాస్తున్నాడు వీళ్ళందరి గురించి. అంటే బైబుల్లో చెప్పబడ్డ యేసు ప్రభువుకే కాదు, బైబుల్లో చెప్పబడ్డ ప్రదేశాలకే కాదు, బైబుల్లో చెప్పబడ్డ ఇతర వ్యక్తులకు కూడా మనకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఒక కల్పిత గ్రంథం అయితే ఇంత నిక్కచ్చమైన ఆధారాలు, ఖచ్చితమైన ఆధారాలు దొరకవు కదా. ఇప్పుడు మనం ఇప్పుడు మనం నాస్తికుడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రామాయణం మహాభారతం గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అందులో చెప్పిన ప్రదేశాలు ఇవాళ మనకు అన్ని వ్యక్తులు దొరకరు, వాళ్ళ గురించి ఆధారం దొరకవు మనం. అది మనకి ఇర్రిలెవెంట్ కాబట్టి మాట్లాడట్లేదు నేను. రాముడు అంటే రాముడికి ఎటువంటి ఆధారం దొరకదు, కృష్ణుడు అంటే కృష్ణుడు సంబంధించి ఎటువంటి ఆధారం దొరకదు, వాళ్ళకే దొరకదు, వాళ్ళతో పాటు ఉన్న వ్యక్తుల గురించి కూడా ఆధారం దొరకవు మనం. వాళ్ళ గురించి ఏ చరిత్రకారు కూడా రాయలేదు. ఎవరైతే రాశాడో వాల్మీకి వ్యాసుడు అయితే వ్యాసుడు అంతే. ఇంకా ఇతర చరిత్రకారులు ఎవరు కూడా రాయలేదు. కానీ బైబుల్కి అట్లా కాదు కదా. బైబుల్లో యేసు ప్రభువుకి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, లింగ్విస్టిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, మళ్ళా యేసు ప్రభుతో పాటు చెప్పబడ్డ వ్యక్తులకు ఎవిడెన్సెస్ ఉన్నాయి, యేసు ప్రభు కాలంలో అధికారంలో ఉన్న వ్యక్తుల గురించి ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఆయన శిష్యుల గురించి ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఆయన తిరిగిన ప్రదేశాల గురించి ఎవిడెన్సెస్ ఉన్నాయి. మరి ఆ కాలంలో బోట్ లో వెళ్ళేవాడని చెప్తాం, మరి అటువంటి బోట్లు ఉండేవా లేదంటే ఆ బోట్లో కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆ కాలంలో క్రూసిఫికేషన్ జరిగిన తర్వాత మళ్ళా బరియల్ మామూలుగా గౌరవప్రదంగా సమాజ దేశాలన్న విషయం కూడా డిస్ప్యూట్లు ఉండేది, కానీ దాని కూడా ఆధారం దొరికినాయి. క్రూసిఫికేషన్ తర్వాత కూడా గౌరవప్రదమైన సమాధి చేసేవాళ్ళని చెప్పేసి ఆధారం దొరికినాయి మనకు. శవాలు ఎత్తుపోవటం గురించి మాట్లాడితే దానికి కూడా ఒక డిగ్రీ రూపంలోనే అలా చేయటం వల్ల మరణశిక్షకు పాత్రలవుతారని చెప్పేసి శాసనం చేయటం ఆధారం చూస్తున్నాం. ఇన్ని ఆధారాలు ఉన్నాయి మనకు. ఏ ఆధారం లేని వాళ్ళు వచ్చేసి కూడా యేసు ప్రభు చారిత్రక పురుషుడు కాదంటారు. ఇక ఏ ఫిలాసఫీ, ఏ డాక్టర్, ఏ విశ్వాసం లేని వచ్చి కూడా యేసు కృషి చారిత్రక పురుషుడు కాదంటాడు. చూడండి, అననియస్ సన్ ఆఫ్ నెరోబియస్, ఆంటోనియస్ ఫెలిక్స్, ఎరెటస్ ఫోర్, ఫిలోపాట్రిస్, బెర్నెసీ, క్లాడియస్ సీజర్, డ్రుసిల్లా, గెలియో, గమలియల్ ద ఎల్డర్, హెరోద అగ్రిపా, హెరోద అగ్రిపా టూ, జూడాస్ ఆఫ్ గెలీలీ, ఫెస్టస్, వీళ్ళందరూ వాళ్ళ టైటిల్ ఏంటి, యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళా జోసిఫస్ మెన్షన్ చేయటము, అపోస్తుల కార్యంలో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ జోసిఫస్ ప్లేస్ ఫ్లేవర్ జోసిఫ్ అనే గ్రంథంలో మెన్షన్ చేస్తున్నాడు. అందుకే నేను చెప్పాను లూకా హిస్టోరియన్ అయితే ఆ చరిత్రకారుడు రాసిన దాంట్లోంచి జోసిఫస్ అనే చరిత్రకారుడు తీసుకొని రాశాడు అని చెప్తున్నాను. అందుకే ఎందుకంటే చరిత్రకారులు చరిత్ర రాసేటప్పుడు తమకంటే ముందుగా రాసిన వారు ఏమేమి రాశారని కూడా పరిశీలిస్తారు వారు. ఇప్పుడు లూకా క్లాడియస్ సీజర్ ఎంపరర్ ఆఫ్ రోమన్ రాసినప్పుడు జోసిఫస్ దానికి వ్యతిరేకంగా రాస్తే లూకా రాసింది తప్పు అనుకోవచ్చు, కానీ యాజ్ ఇట్ ఈస్ రాస్తాడు. అలాగే ద్రుసిలా హెరోదియన్ ప్రిన్సెస్ అని చెప్పేసి లూకా రాసినప్పుడు జోసిఫస్ దానికి వ్యతిరేకంగా రాస్తే లూకా తప్పు రాసి అనుకుంటాం, కానీ జోసిఫస్ స్పష్టంగా రాస్తాడు. ఎట్ ద సేమ్ టైం లూకా ఒక బెస్ట్ హిస్టరీ అని చెప్పేసి
ప్రాముఖ చరిత్రకారుడు లూకా సువార్తను పరిశీలించినాక ఈయన సార్ విలియం రామ్సే ఆయన అంటాడు లూకా హిస్టరీ ఆఫ్ ద ఫస్ట్ ర్యాంక్ అని. ఇన్ షార్ట్ దిస్ ఆథర్ షుడ్ బి ప్లేస్డ్ అలాంగ్ ద వెరీ గ్రేటెస్ట్ హిస్టోరియన్స్ అని చెప్పారు. ఎందుకంటే చరిత్రకారుల్లో లూకా మొదటి స్థానం సంపాదిస్తాడు. లూకా అంత మైన్యూట్ గా అంత గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి హైపర్ డీటెయిల్ ఐ డీటెయిలింగ్ లూకా బాగుంటది, అంత పరిశోధించి రాసే ప్రతిదీ. సో ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ ద్వారా ఏం తెలుసుకుంటామంటే జీసస్ వాజ్ నజరిన్ అని, జీసస్ వాజ్ వైస్ అని, హీ వాజ్ కిల్డ్ అండ్ పాసోర్ అని, మళ్ళీ ఈ వస్తు తుచిపడి బై పిలేట్ అని, పిలాతు ద్వారా సిల్వ వేయడని, మళ్ళా 3 దినాల తర్వాత పునరుద్ధరణ అని చెప్పేసి, మళ్ళా అతని శత్రువులు కూడా అతను మ్యాజిక్ చేశాడు శాస్త్రికి పాల్పడని చెప్పి, శత్రువు ఇన్ ద సెన్స్ ఆ టాల్ముడ్ లిటరేచరు ఆ టెల్డోట్ లిటరేచర్ బట్టి. అట్ ద సేమ్ టైం ఆయన విశ్వాసులు పాలిథిజం రిజెక్ట్ చేశారని, ఏకేశ్వరవాదం అంటే ఒకే దేవుడు విశ్వసించారని, ఒక చక్కటి మోరల్ లైఫ్ జీవించారని, యేసు ప్రభుని వర్షిప్ చేశారని చెప్పేసి మనం తెలుసుకుంటాం ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ ద్వారా. ఇంకేం కావాలి డీటెయిల్స్ యేసు ప్రభు చరిత్ర లేడని చెప్తానికి. సో ఇప్పుడు మనం కంక్లూజన్కి వద్దాం. మనం బ్యాక్గ్రౌండ్ చూసాము, మ్యానుస్క్రిప్ట్ ఎవిడెన్స్ చూసాము, ఇంటర్నల్ ఎవిడెన్స్ చూసాము, ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ చూసాం. కానీ ఇప్పుడు కంక్లూజన్కి వద్దాం. కంక్లూజన్ ఏంటంటే న్యూ టెస్టమెంట్ ఇస్ వెరీ క్లోజ్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్. న్యూ టెస్టమెంట్ ఇప్పుడు మనం ఏదైతే చదువుతున్నామో ఒరిజినల్ డాక్యుమెంట్స్ కి వెరీ క్లోజ్ గా ఉంది. ఎటువంటి కల్పితాలు లేవు, లేదా ఏ విధంగా నీళ్ళు మార్చి రాసుకోలేదు. చూడండి, చర్చ్ డిడ్ నాట్ ఆల్టర్ ద న్యూ టెస్టమెంట్. చర్చ్ కానీ సంఘ పెద్దలు కానీ, ఆదిలో ఉన్న సంఘ పెద్దలు కానీ ఏ మార్పులు చేర్పులు చేయలేదు. ఉన్నది ఉన్నట్టుగా మనకు పాస్ అవుతూ వచ్చింది న్యూ టెస్టమెంట్ యాజ్ ఇట్ ఈస్ గా. అట్ ద సేమ్ టైం హిస్టారికలీ వెరిఫైబుల్ డీటెయిల్స్ స్పష్టంగా వెరిఫై చేసినప్పుడు అన్ని ఆధారంతో సహా నిర్ధారించబడ్డాయి. న్యూ టెస్టమెంట్ లో రాయబడిన ప్రదేశాలు కానీ, న్యూ టెస్టమెంట్ లో రాయబడిన చరిత్ర కానీ, ఒక ఒక గ్రంథంలో ఒక చరిత్ర ఉందంటే బయట చరిత్రతో కూడా అది కంపేర్ అవుతూ రావాలా, దాన్ని నిజమైన గ్రంథం అని చెప్పి నమ్మొచ్చు మనం. గ్రంథంలో విధంగా రాసి హిస్టరీలో చూస్తే ఒక విధంగా, చరిత్రలో తిరిగి చూసినప్పుడు ఒక విధంగా ఉంటే అది గ్రంథము నమ్మశక్యం నమ్మము ఆ గ్రంథాన్ని, ఆ విషయాలు నమ్మశక్యమే కావు. కానీ బైబుల్ న్యూ టెస్టమెంట్ అట్లా కాదు. గ్రంథం ఏమని రాయబడిందో బయట చరిత్ర చూసినా ఆ విధంగా ఉంది. ఇప్పుడు నీరో రోమన్ తగలబెట్టినప్పుడు క్రైస్తవులను బుక్ చేశారంటే గ్రంథ సేమ్ బయట చరిత్ర ఉన్నప్పుడు అక్కడ కూడా క్రైస్తవులు విశ్వాసం ఉందని అక్కడ రోమన్ తెలుస్తుంది. అలాగే క్లౌడియా వాళ్ళు అందరిని నిలబొట్టినప్పుడు గ్రంథంలో కూడా ఆ పుస్తక కార్యంలో రోమ్ నుంచి వచ్చిన వీళ్ళని చెప్పేసి అక్కడ రాయబడి ఉంది. స్పష్టంగా గ్రంథం లోపల విషయాలు, గ్రంథం బయట విషయాలు మ్యాచ్ అవుతున్నాయి. ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్ కూడా బేసిక్ స్టోరీ ఆఫ్ ది న్యూ టెస్టమెంట్ కొరబెట్టడం ఎక్స్టర్నల్ ఎవిడెన్స్. ఈ బేసిక్ థీమ్ ఏదైతే ఉందో నూతన నిబంధనలో, ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్ కూడా అదే థీమ్ ని మనకు చెప్తున్నాయి. ఈ విధంగా యేసు నజరేతు వాడని, వైస్ అని, కిల్డన్ పాస్టర్ అని, పిలాతు ద్వారా సిలువ వేయబడ్డాడని, 3 దినాల తర్వాత తిరిగి లేచాడని చెప్పేసి, ఇలా బైబుల్లో ఏవైతే చెప్పే విషయాలు, యేసు ప్రభు విశ్వాసులు విగ్రహార్థన చేసేవాళ్ళు కాదని చెప్పేసి, యేసు ప్రభుని ఆరాధించాలని చెప్పేసి బైబుల్ ఏవైతే చెప్పబడినాయో బయట దొరుకుతున్న ఆధారాలు కూడా అవే చెప్తున్నాయి. సో న్యూ టెస్టమెంట్స్ హిస్టారికల్ గ్రంథం అని చెప్పేసి మనం నిర్ధారించవచ్చు. మళ్ళీ ఇంటర్నల్ గా కన్సిస్టెంట్ గా ఉంది ఆ న్యూ టెస్టమెంట్. వీళ్ళు ప్రాముఖ్యంగా ఈ ఏతీస్లు వీళ్ళందరూ ఎందుకు ఇవన్నీ చేస్తారంటే, మీకు చెప్పారు, వీళ్ళు కేవలం డబ్బు సంపాదించాలా, నాస్తికవాదంతో డబ్బు సంపాదించాలా. మీకు ఉదాహరణకు రిచర్డ్ డాకిన్స్ చూపిస్తున్నా, ఆయన నేను ఎందుకు వీళ్ళు డబ్బు సంపాదించే కార్యక్రమం ఇది అంటే, లైవ్ పెడుతున్నప్పుడు ఒక యాడ్ ఇచ్చారు వీళ్ళు, పెన్మస సుబ్బరాజు ఒక యాడ్ ఇచ్చారు. ఆ యాడ్ ఇచ్చినప్పుడు యాడ్ లో ఆయన రాసిన పుస్తకాలు చూపిస్తూ ఈ విధంగా యాడ్ ఇచ్చినారు. అంటే ఏంటి,
ఈ పుస్తకాలు సేల్ అవ్వాలనే కదా, ఈ పుస్తకాలు అమ్ముడుకోవాలని కదా ఈ ఉద్దేశం. తను రాసిన పుస్తకాలకు పబ్లిసిటీ ఇచ్చుకోవడానికి చేసుకున్న తంతు ఇదంతా. వాస్తవాలు చెప్పడానికి కాదు, వాస్తవాలు చెప్పిన వాడైతే ఇప్పుడు మనం మాట్లాడిన, ఇప్పుడు సోమవారం నుంచి మాట్లాడుతున్నాం, సోమవారం చెప్పిన విషయాలు, మంగళవారం చెప్పిన విషయాలు, బుధవారం చెప్పిన విషయాలు, గురువారం చెప్పిన విషయాలు, ఈ రోజు చెప్తున్న విషయాలు తప్పు అని మళ్ళీ ఒక లైన్ చేయాలా చేతనైతే? ఆధారాలతో చూపించి, ఆధారాలు చూపించి గాలికి మాట్లాడాడు కాదు, ఆధారాలు చూపించి, మనం చూపించిన ఆధారాలను పరిశీలించి వీళ్ళు చూపించిన ఆధారాలు తప్పు అని నిరూపించాల. అది రెప్యుటేషన్ అవుతుంది మన వాళ్ళని. ఆయన ఆర్గ్యుమెంట్ మొత్తం రెప్యూట్ చేస్తూ వస్తున్నాం. మనం చూపెట్టిన విషయాలు రెప్యూట్ చేయాలంటే మనం చూపెట్టిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూపెట్టిన ఎవిడెన్సెస్ ని ఇతను పరీక్షించాల. పరీక్షించడంలో కూడా ఏ విధానాన్ని అవలంబించాడు, ఏ విధంగా పరీక్షించాడు, ఏ విధంగా మనం చెప్తున్న విషయాలు అబద్ధమని తేల్చాడు అని చెప్పాలా? మనకు చెప్పి ప్రజెంట్ చేయాలి కేసు, ఆయన కేసుని. అప్పుడు ఆయన యొక్క నిబద్ధత, ఆయన యొక్క నిజాయితీ, ఆయన యొక్క హేతువాద బుద్ధి అవన్నీ మనం పరిగణన తీసుకుంటాం. ఇప్పుడు వరకు మాత్రం ఆయన పెడుతున్న పోస్టులను బట్టి కానీ, అతను వాడుతున్న భాషను బట్టి కానీ ఒక లేఖి బుద్ధి కలవాడు అనుకుంటా నేనైతే. నా మాటలు ఎవరికైనా ఇబ్బంది కలిగించవచ్చు కానీ ఆయన వాడుతున్న పదాలు అట్లాంటి పరిశుద్ధాత్మ కడుపు చేస్తే, ఇది ఒక రఫ్ లాంగ్వేజ్, ఆయన వాడకూడని లాంగ్వేజ్ అది. అటువంటి రఫ్ లాంగ్వేజ్ నేను వాడితే ఓకే, నన్ను ఎవడు పట్టించుకోడు. ఈ నవీన్ ఆడు పెరిగిన పరిస్థితులు, ఆడు తిరిగిన వాతావరణం నన్ను బట్టి నడిచిపోతుంది నవీన్కి. కానీ పెన్మస సుబ్బరాజు అట్లా కాదు కదా, ఒక హ్యూమనిస్ట్, ఒక రేషనలిస్ట్, ఒక హేతువాద సంఘానికి అధ్యక్షుడిగా ఉండి క్రైస్తవ్యంపై దుమ్మెత్తిపోస్తూ వస్తున్న వ్యక్తి. ఈ భాష పదజాలం ఇంపు కనిపేది ఆయన నోటి నుంచి, అంటే అది ఒక లేఖ బుద్ధిని ప్రదర్శించడం కూడా. నేనైతే చూడండి, రిచర్డ్ డాకిన్స్ ఆయన సంపాదన చూడండి, స్క్రీన్ పైన పెట్టిన, ఇంత సంపాదిస్తుండే ఏటిజం ప్రమోట్ చేస్తున్నాయి, ఏటిజం పేరు మీద, నాస్తికత్వం పేరు మీద ఇంత సంపాదిస్తుంటే నేను ఫస్ట్ అసలు నమ్మశక్యం కాలే. ఎందుకంటే నాస్తికులు అనే వాళ్ళు ఉండేది భారతదేశంలో ఒక 2% ఉంటారు కావచ్చు, ప్రపంచం మొత్తం అదే రేషియోలో ఉంటుంది, 10% 15% రేషియోలో ఉంటారు. ఇవి ఇవి ఆశలు చూపించేసి నాస్తికులు, మేము ఏదో జ్ఞానాన్ని పంచుతాము, మేము సంస్కరణవాదాన్ని పెంపొందిస్తున్నాము, మేము మానవత విలువలను నేర్పిస్తున్నాము, మేము శాస్త్రీయ దృక్పథాన్ని కలగజేస్తున్నాము అని ఫేక్తో వాళ్ళ చరిత్ర చెప్పరు, ఆ నాస్తిక చరిత్ర చెప్పరు. నాస్తిక చరిత్ర చూస్తే అంతా నరమేధమే, మారణహోమమే, రక్తపాతమే. ఇప్పుడు ఈయన భాషలు చెప్పాలంటే, ఇప్పుడు పెన్మస సుబ్బరాజు భాషలు చెప్పాలంటే ఐసిస్ అమ్మ బాబు నాస్తికత్వం అంటే, ఆ భాషను బట్టే చెప్తా ఈ లేఖ బుద్ధుడు అని. నాకే చాలా ఇబ్బంది ఉంటుంది ఆ పదాలు వాడాలంటే, నేను అట్లా పబ్లిక్ లో వాడిస్తున్న పదాలు చూడండి. ఈలో నాస్తికత్వం అనేది రిచర్డ్ డాకిన్స్ ఇది, మెంబర్షిప్ రీజన్ సర్కిల్ మెంబర్షిప్ ఇంత ఇంత, $85, రీజన్ సర్కిల్ $1,000, సైన్స్ సర్కిల్ $2,500, డార్విన్ సర్కిల్ మంత్లీ గిఫ్ట్ అంట మళ్ళా $420, డార్విన్ సర్కిల్ $5,000. ఆ డార్విన్ సర్కిల్ లో జాయిన్ అవ్వాలంటే ఇది పరిస్థితి, ఇంత పైసలు కట్టాల. ఇప్పుడు నాస్తికత్వం వల్ల ప్రపంచానికి మేలు జరగాలని ఆశ ఉన్నాడైతే, కోరిక ఉన్నాడైతే ఇట్లా వసూలు చేస్తాడా అన్ని డాలర్స్లా? ఆ చెప్పే అబద్ధాలకు ఒక్కదానికి కొంత ఉండదు. రిచర్డ్ డాకిన్స్ గురించి మీకు వేరే ఏం చెప్పక్కర్లేదు, విలియం లేన్ క్రేగ్ తోని డిబేట్ చేయలేక పారిపోయిన వ్యక్తి ఆయన. ఇట్ సేమ్ టైం కొత్త అప్డేట్ ఏంటంటే, రిచర్డ్ డాకిన్స్ యేసుక్రీస్తు చారిత్రక పురుషుడు అని ఇప్పుడు నమ్ముతున్నాడు, విశ్వసిస్తున్నాడు. ఐ కెనాట్ డినై లుకింగ్ ఎట్ ద ఎవిడెన్సెస్ అని చెప్పేసి యాక్సెప్టింగ్ ఇస్ హిస్టారిసిటీ, అంటే ఆయన డివినిటీని ఒప్పుకోకపోయినా ఆయన ఒక హ్యూమన్ బీయింగ్ గా
ఈ భూమి మీద జీవించాడని చెప్పేసి నమ్ముతున్నాడు. ఈ రిచర్డ్ డాకిన్స్ కంటే పెద్ద తోపు కాదు కదా పెన్మస సుబ్బరాజు. సో వీళ్ళు ఏంటంటే ఇవన్నీ కూడా డబ్బులు సంపాదించుకోవడం కోసమే చేసేది ఈ కార్యక్రమాలని. ఇవన్నీ చూస్తే హేతుబద్ధంగా ఇలా ఆలోచించాం, ఓన్లీ కమాయి కమాయి కమాయి, తప్పుదో పట్టించాలా దోసుకోవాలా. సో ఇది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు చెప్పదలుచుకున్న సబ్జెక్టు. సో ఓపిక్ లో వీక్షించడానికి థ్యాంక్ యూ అండి.